బిక్సీ అండ్ కేఎల్ఎం మాల్ ప్రెజెన్స్ కౌసల్య కృష్ణమూర్తి ఆడియో ఈవెంట్ పవర్డ్ బై శ్రీ చక్ర మిల్క్ ప్రొడక్ట్స్ మ్యూజిక్ ఆన్ సోనీ మ్యూజిక్. మరి ఇవాళ మన మీడియా పార్ట్నర్స్ TV9 TV1 NTV వనిత. మరి అంతేకాకుండా ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ కంపెనీ శ్యాస్ మీడియా. నిర్మాతల మండలికి నూతనంగా ఫ్రెష్గా ఇప్పుడే కార్యవర్గాన్ని చేపట్టి సారథ్యాన్ని వహిస్తూ చాలామంది పెద్ద తలకాయల్ని ముందుకేసుకెళ్లే బాధ్యత మా శ్రీ కళ్యాణ్ గారు చేపట్టారు. వారితో పాటు నిర్మాత అశోక్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది. మే ఐ వెల్కమ్ ఆ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు గారిని, అలాగే చిత్ర నిర్మాత శ్రీ వల్లభ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వల్లభ గారు ప్రొడ్యూసర్స్ యా పల్లవ గారు రావాలి. విశ్వ ఒక్కసారి ఎవరన్నా ఇక్కడ బ్యాక్ స్టేజ్. ఎస్ ఎస్ ముందుగా మాట్లాడించేసుకుందాం మన అతిథులతోటి, ఆ తర్వాత సాంగ్ చూపించి మీరు కింద కూర్చున్న తర్వాత చూపిస్తాను సార్. అందుకని మీరు మాట్లాడేసిన తర్వాత సాంగ్ చూపిస్తాం. అందరికీ నమస్కారం. క్రియేటివ్ కమర్షియల్స్ అంటేనే ఒక క్రియేషన్తో ఉంటుంది. రామారావు అన్నయ్యకి సినిమా ప్యాషన్. ఈ సినిమాని అలాంటి ఫ్యాషన్తోనే ఆయన తీసుకొని రీమేక్ చేయడం జరిగింది. రామారావు గారు రీమేక్ చేసిన సినిమాలన్నీ సెన్సేషనల్ హిట్లు, రికార్డ్ బద్దలు కొట్టిన సినిమాలు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి మా అమ్మాయి ఐశ్వర్య, అలాగే మా హీరో, అంటే ఆయన్ని ఎన్ని పొగిడినా తక్కువగానే ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ క్యారెక్టర్కి ఎంచుకోవటం అనేది రామారావు అన్నయ్య చేసిన చాలా గొప్ప పని. వీటన్నిటిని మించి ఈరోజు ఈ ఫంక్షన్కి ఒక రియల్ స్టార్ కెప్టెన్ని పిలిచి ఈ ఫంక్షన్ చేయటం అనేది ఇట్స్ ఏ గ్రేట్ వండర్. అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ పబ్లిక్లోకి వెళ్ళాలి. డెఫినెట్గా ఈ సినిమా మా అన్నయ్య తీసిన ఒక పుణ్యశ్రీ, ఒక చంటి, ఇలాగా ఒక మాతృదేవో. కేఎస్ రామారావు గారికి మెగాస్టార్ గారితో ఎన్ని సినిమాలు చేసినా, ఇంకా అదర్ స్టార్స్తో ఎన్ని సినిమా పెద్ద స్టార్స్తో సినిమాలు చేసినా ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషనల్ హిట్లు, మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ తీసుకొచ్చినటువంటి సినిమాలు. అలాగే ఈ సినిమాలో హీరో అంటే ఇది ఒక ఫ్యామిలీ. మా వాడు ఒకరోజు సడన్గా ఫోన్ చేశాయి, అంకుల్ నేను ఆ సినిమాలో ఈ సినిమా ఇంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎల్లుండి వెళ్తున్నాను అంకుల్ అనుకున్నాడు. ఇక మా వల్లభ అంటే ఈ సినిమాతో పెద్ద హిట్ కొడితే మా రామారావు అన్నయ్యకి అంత పెద్ద ఆనందం. ఆయన ఎన్నో సెన్సేషనల్ హిట్లు చూసాడు, కాకపోతే కొడుకు సక్సెస్ అని చూసి ఎంజాయ్ చేయటానికి నాంది అవుతుంది. అన్నిటినీ మించి మా దర్శకుడు బీవినేనన్నే, నీ పేరు పైనేశ్వరం రామారావునే, ఈ సినిమాతో డెఫినెట్గా నువ్వు అంత అప్పర్ హ్యాండ్కి వెళ్తావు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ సిన్సియర్. మేమంతా కొలీగ్స్, అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళమే. ఏది ఏమైనప్పటికీ ఒక కుటుంబం లాంటి సినిమా ఇది.
ఒక బర్నింగ్, ఒక బాధ, ఒక అటాచ్మెంట్ ఉండేటటువంటి సినిమా. ఇంకా ఈవిడ ఇందాక బాధ వేసింది ఆల్రెడీ దాంట్లో డైలాగ్ చూడటంతోనే, ఏమ్మా నీకు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్లే తగులుతాయమ్మా, ఎందుకంటే నీలో ఉండే ఆర్టిస్ట్ బయటకు వచ్చేదానికి కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడింది ఝాన్సీ. డెఫినెట్గా దీంతో పెద్ద ఇదయ్యి మళ్ళీ నువ్వు యాంకరింగ్లు మానేసి ఫుల్గా స్టార్గానే యాక్ట్ చేస్తానే ఉండాలని నా కోరిక. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది ఐశ్వర్య. నువ్వు మళ్ళీ అక్కడ ఎంత పేరు తెచ్చుకున్నావు దానికంటే మంచి పేరు వస్తుంది నీకు. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ గారు నిజంగానే మీరు అలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే యాంకర్స్కి మాకు కూడా ఉంటుంది కదా. సో ప్రొడ్యూసర్ మండలి ఉపాధ్యక్షులు అశోక్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. నేనేం చెప్దాం అనుకున్నాను అన్నీ చెప్పేశారు అన్నయ్య. నేను మనసులో అనుకున్నాను అవన్నీ వస్తున్నాయి. ఓకే, అంటే నేను 6:30కి వచ్చాను, అప్పుడే ఇది డెకరేట్ చేస్తున్నారు. అంటే ముందు ప్రీవియస్ వాళ్ళు డిలే అయింది. ఒక రాగానే పోస్టర్స్ చూసేటప్పటికి ఒక తెలియని ఫీలింగ్ వచ్చింది. అదే ఇది ఒక దంగల్, అంటే పెద్ద సినిమాలు నాకు కనపడ్డది. వాళ్ళు చూస్తే రామారావు గారు పెద్ద సక్సెస్ కొట్టబోతున్నారు ఇది, ఎందుకంటే ఇప్పుడు ఆడే సినిమాలు కూడా చాలా అతి స్మాల్ సినిమాలు వచ్చి ఇయర్ సూపర్ సక్సెస్ వస్తున్నాయి. ఒక రియల్ స్టోరీని దాన్ని బేస్ చేసి తీశారు, ఆ ఫైర్ కనపడుతుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సూపర్ హిట్. నాకు మెయిన్ ఏంటంటే రామారావు గారు, కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా, నేను ఇద్దరిని సినిమాల్లో ఎందుకు సార్ మీరు అన్ని డబ్బులు బాగొడుతూ ఉంటారని ఎప్పుడు అంటూ ఉంటాను. కానీ ప్యాషన్, రామారావు గారిది ప్యాషన్, అక్కడ బడ్జెట్ ఎంత అవుద్దా ఏంటి అనేది కాదు. అలానే వల్లభు కూడా, సినిమా అంటే ఇక సినిమా మేకింగ్లో వెళ్తారు, దీనికి మనకి లాభం వస్తుందా రాదా అనేది అసలు చూడరు. అటువంటి వాళ్ళకి మంచి సక్సెస్ వచ్చి బాగా డబ్బులు వస్తే ఇండస్ట్రీ మంచి కళకళలాడుతుంది. మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా ఆ సినిమా పెద్ద సూపర్ హిట్ అవ్వాలి, వాళ్ళు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ. మిథిల్ రాజ్ గారు, ఐ నో హర్, ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు హర్ ఇన్ 1986 విత్ బ్రహ్మానంద రెడ్డి రైల్వేస్ వెన్ యు ఆర్ దేర్. సో ఐ నో యువర్ యూ ఫ్రమ్ ద బిగినింగ్, బ్రహ్మానంద రెడ్డి. సో యు ఆర్ ఆల్సో దేర్, ఐ నో. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ గోయింగ్ టు బి ద చీఫ్ గెస్ట్ హియర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద డ్రీమ్ అండ్ ఆల్సో క్యూ అండ్ అదర్ మెంబర్స్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్, దే విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. వెరీ టేస్ట్ఫుల్, వెరీ ప్రొఫెషనల్, చాలా ఇంట్రెస్ట్ ఉంది సినిమాలు తీసే కేఎస్ రామారావు గారికి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. వారి సన్ ఫస్ట్ ఫిలిం అని చెప్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. అండ్ కౌశల్య కృష్ణమూర్తి, ఇట్స్ ఐ థింక్ ఎ టచింగ్ ఫిలిం ఉంటుంది భావిస్తున్నాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఆర్టిస్టులు, ఇంకా వేరే అంత కొత్త కొత్త వాళ్ళకి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ద డైరెక్టర్ శ్రీనివాస్ గారికి కూడా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండి. డిస్టింగ్విష్డ్ గెస్ట్, దిస్ ఫిలిం కౌశల్య కృష్ణమూర్తి ప్రొడ్యూస్డ్ బై వల్ల, ఆల్ ద బెస్ట్. నాకు కేఎస్ రామారావు గారు హీస్ అన్ ఇన్స్పిరేషన్. ఓకే, వీ లుక్ ఎట్ హిమ్ విత్ ద గ్రేట్ ఆ అండ్ రెస్పెక్ట్. ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన ఇచ్చిన సూపర్ హిట్స్ కానీ, భీమనేని సీను గారు, ఎస్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ సీఎం పవన్ కళ్యాణ్తో, వీ కూడా రమ్మరమ్మి అదే టైంలో ఐ థింక్ వీ ప్రొడ్యూస్డ్ బోత్ టుగెదర్. నెక్స్ట్ ఐశ్వర్య రాజేష్ ఈజ్ అ పవర్ఫుల్ పర్ఫార్మర్. మా సినిమా మిస్ మ్యాచెస్ కమింగ్ ఫాలోయింగ్ ఈ సినిమా ఫాలో అవుతోంది. షీ ఈస్ డన్ అ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఐ విష్ అ గ్రేట్ సక్సెస్. ఐ ఆల్సో ఫీల్ ప్రివిలేజ్డ్ టు బీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మిథాలీ రాజ్ కెప్టెన్. ఐ విష్ ఆల్ ద టీమ్ అ గ్రాండ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికి చాలా థ్యాంక్స్, వచ్చిన గెస్ట్లందరికీ, మా కళ్యాణ్ బాబాయ్కి, ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ గారికి అండ్ అదర్ మోర్ పీపుల్, సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు వర్క్ అండర్ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అండి. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐ షుడ్ థ్యాంక్ కేఎస్ రామారావు గారు అండ్ సన్ కే వల్లభ గారు గివింగ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఐ థింక్ నా కెరియర్ ఫస్ట్ హిట్ ఇక్కడనే స్టార్ట్ అవుద్ది. సో ఇంకా ముందు అందరూ నన్ను కౌశల్య కృష్ణమూర్తి కార్తీక్ అని పిలుస్తారని కోరుకుంటున్నాను.
అండ్ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, ఎక్కువసేపు మా ఆడు కూడా బాగోదు. సో థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ చాలా బాగా వచ్చింది, థియేటర్లో ఒక ఊపు ఊపుద్ది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ సార్, చాలా నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి మేము. నిజంగా పర్ఫార్మెన్స్ ఐడియా అన్నీ ఈస్ ఆయన గురించి మాట్లాడే వయసు కానీ అర్హత కానీ మాకు లేదు, బట్ ఈస్ అవర్ ఫేవరెట్ హీరో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ. మా రంగస్థల మహేష్ మాట్లాడే కసం నవ్విస్తాడు. అంటే రైట్ నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్. అందుకనే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మంచి బాగా ఇష్టం. పెద్ద ఎప్పుడు సినిమాలు ఎక్కడా పడలేదు, దీంట్లో పడింది, చాలా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ అండి. గురుగారితో యాక్ట్ చేసాం, రాజేంద్ర ప్రసాద్ గారితో, న్యాచురల్ స్టార్ తోటి, అదే లేడీ న్యాచురల్ యాక్ట్రెస్ అంటారా, న్యాచురల్ యాక్ట్రెస్. చాలా హ్యాపీగా ఫీల్ అయిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. హాలీవుడ్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి. టాలీవుడ్లో హాలీవుడ్ అయినా లేదు, క్షమించండి, మధ్యలో ఏం లేదు. ఐ షుడ్ మెన్షన్ మై కెమెరామెన్, మా అందంగా చూపించిన ఆండ్రూ గారు, అద్భుతం అంటే ఎలా రాసిన హనుమాన్ గారు, అండ్ అవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ భీమ్నేని శ్రీనివాసరావు గారు. ఈ సినిమాతో నాకు బ్రదర్ దొరికాడు భీమ్నేని గారు, అండ్ అలానే మా స్వీట్ క్వీట్ ఐశ్వర్య రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. షీ ఈస్ ద బెస్ట్ పర్సన్ ఐ హవ్ మెట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అంతే రాందర్ గురించి చెప్తున్నా, గురించి మాత్రం చెప్పవే. అత్తయ్య అంటే సినిమాలో అత్తయ్య, క్షమించండి. ఆయనేమో అన్నయ్య, మిస్టేక్ తీసుకో. మీరేమో అన్నయ్య, నేనేమో అత్తయ్య. కళ్యాణ్ గారు చెప్పండి, ఏంటి ఆయన సినిమా అవుతారు, ఇండస్ట్రీ అందరికీ తీర్పు చెప్తారు కళ్యాణ్ గారు. ఒక నిమిషం, మీ ఏజెంట్ మేనేజ్ చేసేదాని కొరకు అన్నయ్య అన్నాడు మిమ్మల్ని. అనగా నీకేంటి అంత నన్ను అన్నయ్య అంటే నీకెందుకు అంత బాధ అన్న? సరే, అందరూ క్షమించి సంగతి తెలిసేసుకో, ఎందుకంటే మామూలుడు కాదు, మంచోళ్ళకు కనపడి ఒకసారి. ఉప్పు చేప, చేపని ఎండబెట్టి ఉప్పులో ఊరేస్తే ఉప్పు చేప, వేపి తింటే అద్భుతంగా ఉంటుంది. నిన్ను అదే పని చేస్తా. సరే, ఇప్పుడు క్షమించండి. మా రాజేంద్ర ప్రసాద్ మావయ్యకి, మా ఝాన్సీ అత్తయ్యకి చాలా థ్యాంక్స్. అన్నయ్య ఆయన కూడా అత్తయ్య. నువ్వు వదినా అక్కడ, అన్నయ్య అంటే ఇక్కడ వదినా, లెక్కలు రావా, వయసులు రావా, వరసలు రావా. సరే అన్నయ్య గారు, వదిన గారు, మీరు ఏదంటే అదే. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, మా ఆల్రెడీకి ఇచ్చేస్తాను. హలో అందరికీ, అందరికీ నమస్కారం. నన్ను చూడకరా, మాటలు రావు, నన్ను చూడకు. స్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి, ఐ గ్రూ అప్ వాచింగ్ సర్స్ మూవీస్ అండ్ ఐ టేక్ గ్రేట్ ఆనర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. చిన్న పాత్ర అయినా కూడా ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ సీన్స్ విత్ సర్. And also, Aishwarya Rajesh is not. So, yeah, Aishwarya Rajesh is... ఏంటి విషయం చెప్పు, ఏంటి చెప్పు, నేను పక్కన నుంచి ఉంటా, నన్ను చూసేందుకు మాట్లాడుతున్నావు, భయపడుతున్నట్టు నటిస్తున్నావా, ఏం చేస్తున్నావు? తను ఉందేమో అనుకున్నాను, మళ్ళీ ఒకటేసారి తండ్రి. అక్కడే ఉంది తను, అక్కడే అంటే ఆవిడ ఉంటే నువ్వు మాట్లాడవా? ఐశ్వర్య నువ్వు లేవని మాట్లాడడం మానేశాడు, ఎత్తుక్కుంటున్నాడు. లేదు జస్ట్ ఓకే, చెప్పు చెప్పు, పర్లేదు. ఐశ్వర్య రాజేష్, ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ హర్ వర్క్. వడ చెన్నైలో చూసి ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ విత్ సమ్వన్ హూ కెన్ యాక్చువల్లీ యాక్ట్, నాట్ లైక్ యాక్టింగ్ లైక్. యా, నువ్వు అప్పుడప్పుడు తెలుగులో కూడా మాట్లాడతావు. సారీ సార్. ఆల్సో మై ప్రొడ్యూసర్ గారు వల్లభ గారు, కేఎస్ రామారావు గారు, దిస్ ఈజ్ మై సెకండ్ మూవీ వర్కింగ్ ఫర్ దెమ్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ సార్. నేను పక్కన ఉంటే అండదండగా ఉంటాను, నీకు వచ్చి అక్కడ ఉంటే అసలు మరి నన్ను చూస్తాను చెప్పచ్చా అన్నట్టు, అందుకని పక్కకు వచ్చాను. ఆల్సో ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మిథాలీ రాజ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్వేస్ వాంటెడ్ టు లైక్ బోల్ టు సమ్ క్రికెటర్, ఇఫ్ ఐ కెన్ ఎవర్ గెట్ టు బోల్ టు హర్ ఇన్ ది నెట్స్ దట్ బి మై డ్రీమ్ కమ్ ట్రూ. హీరో గురించి సారీ, యా కార్తీక్ రాజు అండ్ మహేష్, వి హడ్ అదేంటి హీరో గురించి చెప్పండి, అండ్ మహేష్ అంటే ఏంటి? మా ఇద్దరు అంటే ఈజ్ హీరో ఆఫ్ ఆర్ గ్యాంగ్ మోస్ట్లీ. నువ్వు ఎక్సైట్మెంట్లో ఏదేదో మాట్లాడుతున్నావు. ఓకే, ఇంకా టైం అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రే. ఇంతకు మించి మళ్ళీ మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం, అల్లరంతా ఇంటర్వ్యూలో పెట్టుకుందాం.
ఏంటి అలా చూసావేంటి? ఎంత హాలీవుడ్ అని ఉపచాపలేస్తావా? కాదు, ఎంత ట్యాక్సీ వాళ్ళలో హాలీవుడ్ అనే పాత్ర చేస్తే మాత్రం ఆయన టాలీవుడ్లో ఉన్నానని మర్చిపోయి అంతా ఇంగ్లీష్లోనే చెప్పాడు, ఒక వర్డ్ కూడా తెలుగులో మాట్లాడలేదే. ఎనీవే సో థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకో పాట లాంచ్ చేయడానికి ప్రముఖ నిర్మాత శ్రీ పోకూరి బాబురావు గారు, చాలా రోజుల తర్వాత మీరు ఇలా ఆత్మీయంగా ఇలాంటి సభకి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. లెట్ మీ వెల్కమ్ శ్రీ పోకూరి బాబురావు గారు. ఇదంతా నాకు తెలిసి మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై ఉన్నటువంటి అభిమానం. శ్రీ పోకూరి బాబురావు గారిని వేదికపైకి సాధారణంగా, అలాగే వల్లభ గారిని, అలాగే భీమినేని శ్రీనివాసరావు గారిని గెస్ట్ని స్వాగతం పలకవలసిందిగా బొకేతో కోరుకుంటున్నాం. అండ్ ఓనమాల లాంటి అందమైన చిత్రంతో ప్రారంభించారు తెలుగు తెరకే సరికొత్త ఓనమాల కథతో ఆయన కథనంతో దిద్దారు. లెట్ మీ వెల్కమ్ వండర్ఫుల్ టేస్ట్ ఉన్న డైరెక్టర్ శ్రీ క్రాంతి మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్, క్రియేటివ్ కమర్షియల్స్లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అన్న ఒక మంచి చిత్రాన్ని అందించడమే కాకుండా ఇప్పుడు విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్తో మరొక అద్భుతమైన, మళ్ళీ మళ్ళీ క్రియేటివ్ కమర్షియల్స్తో సినిమా చేసే డైరెక్టర్ అనిపించుకుంటున్నా. రైట్. అండ్ లెట్ మీ ఆల్సో వెల్కమ్ శ్రీ అరుణ్ రాజా కామరాజ్ గారిని ఆన్ స్టేజ్. తమిళ్లో అద్భుతమైన చిత్రాలకి దర్శకత్వం వహించి ఈ చిత్రానికి కథ, మూల కథ కౌసల్య కృష్ణమూర్తికి తమిళంలో కణ అనే చిత్రం ద్వారా మనకు అందించారు ఆయన కణ చిత్రానికి దర్శకులు. లెట్ మీ వెల్కమ్ శ్రీ అరుణ్ రాజా కామరాజ్ గారు. ఎవరు నవ్వట్లేదు? ఓకే, ముందుగా పోకూరి బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా, చాలా సరదాగా జరుగుతుంది ఫంక్షను. చాలా హోమ్లీగా ఉంది కూడా ఫంక్షను. సో ఇలాంటి ఫంక్షన్లో పాల్గొన్నందుకు ముందుగా చాలా సంతోషపడుతున్నాను. ఇవాళ ఈ ఫంక్షన్లో మాట్లాడాలి అంటే ముందుగా మాట్లాడాల్సింది కేఎస్ రామారావు గారిని గురించి. కేఎస్ రామారావు మాకంటే కూడా బాగా సీనియర్, మేబీ 40 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటారు ఇండస్ట్రీకి. ఫస్ట్ సినిమా మౌనగీతం అనుకుంటాను. మౌనగీతం, రాక్షసుడు, చంటి, మాతృదేవోభవ, అభిలాష, ఎన్ని సినిమాలండి, ఎన్ని సినిమాలు, చాలా గొప్ప సినిమాలు. మేమందరం చూసి అబ్బా ఇంత పెద్ద సినిమాలు, ఇంత మంచి సినిమాలు మనం ఎప్పుడు తీస్తామా అని చెప్పి ఆరాటపడే వాళ్ళం. అలాంటి కేఎస్ రామారావు గారు స్టిల్ హీస్ డూయింగ్ ది ఫిలిమ్స్. మధ్యలో ఎంతోమంది వచ్చారు, అంతకుముందు ఎంతోమంది వచ్చారు, పోయారు అధైర్యంతోనో చేయలేమన్న అపనమ్మకంతోనో, ఈ వాస్తవిక పరిస్థితులకు తట్టుకోలేకనో, ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడలేకనో అందరూ ఆగిపోయారు. కానీ ఈయన మాత్రం ఆగల, అలాగే సినిమాలు తీస్తూనే ఉన్నారు, సక్సెస్ఫుల్గా తీస్తున్నారు. సో అలాంటి కేఎస్ రామారావు గారి సారథ్యంలో ఈ కౌసల్య కృష్ణమూర్తి విజయవంతంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇకపోతే మా బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు ఇక్కడ. ఈ తరం అనుబంధం ఏ తరానిదో అంటున్నానండి, ఈ తరంతో వరకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు కదా. ఎస్పెషల్లీ తనతో నాకు 3 సినిమాల అనుబంధం, 2 సినిమాలు తనతో కలిసి యాక్ట్ చేసిన అదృష్టం, ఒక గొప్ప సినిమా ఎర్రమందారం అనే సినిమా తీసిన అదృష్టం. ఫస్ట్ ఎర్రమందారం సినిమాతో ఆఫీస్కి వచ్చారు కథ వినడానికి అని ఆఫీస్కి వచ్చాడు. అంటే ఎంత సిన్సియరో, ఎంత డెడికేషనో చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను వచ్చిన తర్వాత కథ నేనే చెప్పాను, 1.5 గంటల సేపు కథ చెప్పాను. చాలా కూల్గా కామ్గా విన్నారు, ఏదో మూడీగా ఉన్నారు. కథ అంతా అయిపోయిన తర్వాత కామ్గా లేచి వెళ్ళిపోయారు బయటికి. ఇది బాగుందనో బాగులేదనో, లేకపోతే పర్వాలేదనో, లేకపోతే ఇది కాస్త బాగుంది ఇది కాస్త మార్చుకుందామనో, ఇలాంటి డిస్కషన్స్ ఏవో జరుగుతాయి అని చెప్పి ఊహించిన నాకు అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇదేంటి కథ నచ్చలేదేమో అని నేను అనుకున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కాల్ చేసి, బ్రదర్ దీని గెటప్ ఎలా ఉంటే బాగుంటుంది, క్రాఫ్ట్ చేస్తే బా, అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అన్నమాట. సో అంత బాగా నచ్చి, నచ్చిన సినిమాలు చేస్తే ఇప్పుడు నాతో నా ఎక్స్పీరియన్స్ అనే కాదు, తన సినిమాలు వరుసగా చూసుకోండి,
తను అంటే ఒక కామెడీ ముద్ర ఇనిషియల్ డేస్లో పడిపోయింది కానండి, కామెడీ కాదు, ఏ రసమైనా అద్భుతంగా పండించగలిగినటువంటి సత్తా ఉన్న మా రాజేంద్ర ప్రసాద్ మా బ్రదర్. సో అలాంటి రాజేంద్ర ప్రసాద్ ప్రముఖంగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా, అండ్ అట్ ది సేమ్ టైం తమిళ్లో కూడా ఈ పాప యాక్ట్ చేసినట్టుంది. నేను చూడలేదమ్మా, తమిళ సినిమా చూడలేదు, మీ సినిమా కూడా చూడలేదు, బట్ నాన్నగారు వాళ్ళంతా తెలుసు బాగా. అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన భీమనేని శ్రీనివాసరావు మొట్టమొదటి నుంచి నా దగ్గరే వర్క్ చేశాడు. రేపటి పౌరులు అనే సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ప్రారంభం. ఆ తర్వాత మా ఇద్దరికి సినిమా కాకుండా మోర్ దాన్ సినిమా బంధుత్వం. చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు, ఎస్పెషల్లీ రీమేక్స్ ఇంకా బాగా తీశాడు. సో వీళ్ళందరి కలయికలో హీరో గారు మీరు కార్తీక్ బాబు, కార్తీక్ చాలా లవ్లీగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. సో అలాగే ఈ సినిమా డెఫినెట్గా అన్ని రకాలుగా బాగుండేటటువంటి లక్షణాలు ఈ పాటలను చూస్తే కానీ ఈ ట్రైలర్ని చూస్తే కానీ అనిపిస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్ అండి. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ క్రాంతి మాధవ్ గారిని మాట్లాడాలి. జాన్సిన్ మర్చిపోయాను, సూపర్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ సార్. అత్తయ్య అత్తయ్య ఇదేదో పిలిపించి ఎదురుబడి వరే చెప్పించుకుంటున్నట్టుంది సార్. బట్ ఎనీవే, లెట్ మీ వెల్కమ్ క్రాంతి మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ కౌసల్య కృష్ణమూర్తి ఆడియో ఫంక్షన్కి వచ్చేసినటువంటి ఇండస్ట్రీ ప్రముఖులకి, పెద్దలకి, ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, భారతదేశం గర్వించదగ్గ ఓ ముద్దుబిడ్డ మైథిలీ రాజ్, ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్స్ ఉమెన్ క్రికెట్ బీయింగ్ హియర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎ క్రికెటర్ స్టోరీ is something very interesting and we are all pleased to have you here. Kausalya Krishnamurthy ante nenu munduga kodi Krishnamurthy gar gunchi maatladtanu. He is the father of Kausalya in the film, the title says. Teaser chusanu chaala baagundandi teaser, ante raitu vari kutumbam nunchi vachina vyakti ga nenu I could relate a lot to it. Mana desa sanskrutilo రైతుకి చాలా పెద్ద పీత వేశాం మనం. యాక్చువల్లీ రైతు లేనిది ఏ దేశమూ లేదు, ఏ దేశ చరిత్ర లేదు. ఆకలి అంటే అన్నం పెట్టేవాడే దేవుడైతే 100 కోట్ల దేవుళ్ళు ఉన్న దేశం, నా దేశం భారతదేశం అని గర్వంగా చెప్పేటువంటి అగ్రేరియన్ రూట్స్ నుంచి వచ్చినటువంటి దేశం మంది. అటువంటి 100 కోట్ల దేవుళ్ళకి అన్నం పెట్టే గిఫ్ట్ని ప్రసాదించే ఆ బ్రహ్మదేవుడు ఎవరు అంటే ఈ భూమి మీద అతను రైతే. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు అందరూ. ఆ అమ్మకు కూడా తను పస్తులుండి కడుపు నిండా అన్నం పెట్టేది రైతే. ఈ స్టోరీ ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఇట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్రికెటర్, ఇట్స్ అబౌట్ ఎ ఫార్మర్, ఎ ఫాదర్, a daughter and a cricketer. దేశాన్ని రెండు శక్తులు కూడా మనం అంటాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ఉంది, కొత్త పంతులు దొక్కుతోంది, టెక్నాలజీ పరంగా మనం చాలా ఎదిగాము, కల్చరల్లీ వీఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ బ్రాండ్స్, వీ వేర్ గుడ్ క్లోత్స్, మంచి మంచి బ్రాండెడ్ బూట్లు వేస్తాం. ఇప్పటికీ సర్కారు తుమ్మ కాల్లో దిగితే పసుపు కారం పెట్టి పట్టి కట్టుకొని నాగలి భుజాన్ని సిద్ధున్నది రైతే. ఆ రైతు లేకపోతే దేశమే లేదు. ఎటువంటి టెక్నాలజీ ఎంత ముందుకు వచ్చినా, మన ఆర్థిక వ్యవస్థ ఎంత ముందు పోతున్నా, ఎవరు ఎంత మేము చేస్తే ఈ దేశం ముందు పోతుంది అనుకున్నా కానీ ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అతను రైతే. ఆ రైతు పాత్రలో మా రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా చేసి ఉంటారని నాకు గట్టి నమ్మకం. నాతోని తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి అడుగు పెట్టించి నా చేత ఓనమాలు దిద్దించారు. మేమిద్దరం కలిసి ఓనమాలు అనే సినిమా తీసాం. దట్ వాజ్ మై ఫస్ట్ బ్రష్ విత్ సినిమా. అండ్ తన నటన గురించి, తన ఓనింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి, అది రిప్రజెంటేషన్ ఆన్ స్క్రీన్ గురించి
ఇప్పుడు మాట్లాడటం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ బికాస్ హీ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ 10 times, 100 times, 1,000,000 times అండ్ హీస్ బీన్ డూయింగ్ ఇట్ ఆన్ అండ్ అగైన్. అండ్ కమింగ్ టు ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య రాజేష్తో నేను సినిమా చేస్తున్నా దేవరకొండ విజయసాయితో, ఇదే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో. దిస్ గర్ల్ ఈజ్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఆ కెమెరా అక్కడ ఉంది కదా, ఈ అమ్మాయి ముందు పెట్టండి తినేస్తుంది కెమెరాని. షీ ఈజ్ సో పవర్ఫుల్, లైక్ షీఈస్ డెడికేటెడ్ టు ద క్రాఫ్ట్. మనం జనరల్గా ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతుంటే నాకు 100 ఇన్హిబిషన్స్, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు, స్టేజ్ ఫియరు, ఏం మాట్లాడాలి, ఇట్లా 100 తిరుగుతూ ఉంటాయి మైండ్లో. ఆ అమ్మాయికి ఏముండవు ఇన్హిబిషన్స్, ఏం లేవు. అటు పోయింది వచ్చింది క్యారెక్టర్లో ఉంది అంటే నువ్వు డైరెక్టర్ ఏం చెప్తే అది చేయటం, కథ ఏం చెప్తే అది చేయటం, అసలు జీరో ఇన్హిబిషన్. నేను చేశాను మళ్ళీ మళ్ళీ ఇద్దరు రోజుల్లో నిత్యామీనన్ లాంటి యాక్టర్స్తో చేశాను. షీఈ్ ఆ అమ్మాయి కూడా కెమెరాను తినేసే అమ్మాయే, శర్వా కూడా అట్లా చేసేవాళ్ళే. దిస్ గర్ల్ ఈజ్ సంథింగ్ ఆన్ సిమిలర్ విత్ నిత్యామీనన్. ఆర్ టు ఇంకా గొప్ప చెప్పాలంటే స్మితా పాటిల్ లాంటి యాక్ట్రెస్ ఏమో ఈ అమ్మాయి. అంటే ఐ మీన్ ఐ సా హర్ ఇన్ కనా చేసింది, వడా చెన్నై చేసింది, తర్వాత విజయ్ సేతుపతి గారి సినిమా దాంట్లో విజయ్ సేతుపతి గారు డాక్టర్గా చేశారు, ధర్మదురై చేసింది. నేను ధర్మదురై పాట చూసి దిస్ గర్ల్ ఇస్ గ్రేట్ వీ షుడ్ కాస్ట్ హర్, రామారావు గారు చూసి నో 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 నాట్ థింకింగ్ షీఈ్ ఇన్ అని చెప్పారు. దట్స్ హౌ వీ కేమ్ అండ్ దట్స్ హౌ కనా కేమ్. ఇకపోతే నా రెండో సినిమా అండి, ప్రాబ్లమ్ ఐమ్ బోరింగ్, ఐమ్ టాకింగ్ లాట్ బట్ ఐ థాట్ ఐ షుడ్ టాక్ రైతు అనగానే కొద్దిగా అనిపిస్తుంది నాకు మాట్లాడాలని. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో నాది రెండో సినిమా, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు నా మొదటి సినిమా. దేవరకొండ విజయసాయి గారితో వీళ్ళందరితో నేను ఇంకో సినిమా చేస్తున్నా రామారావు గారికి. కేఎస్ రామారావు గారు గురించి ఇప్పుడు పోకూరు బాబురావు గారు చెప్పారు. సార్ బాబురావు గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ మెట్ యూ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ టుడే. టి కృష్ణ గారి సినిమాలు ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా నన్ను ఎవరు ప్రశ్నిస్తే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు సినిమాలు చేయడానికి అంటే ఐ టోల్డ్ నాకు ఇద్దరు ఇన్స్పిరేషన్లు, ఒకళ్ళు టి కృష్ణ, అయితే రెండు గురుదత్ అని. దీస్ టూ పీపుల్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ మెట్ యూ హియర్ టుడే. రామారావు గారి గురించి మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. ఐ మీన్ హీస్ బీన్ ఇన్ ఇండస్ట్రీ, హీఈస్ లైక్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ లైక్ యునో తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కింది నుంచి పై వరకు ఇప్పుడు ఐ మీన్ లైక్ యంగ్ జనరేషన్తో, మాలాంటి యంగ్ జనరేషన్తో కూడా ద వే హీ డీల్స్ అస్ ద వే హీ టాక్స్ అబౌట్ ద కంటెంట్ ఇస్ టోటలీ వెరీ డిఫరెంట్. మీ అందరికీ తెలియదో దర్శకుడు నేను తనలో అబ్జర్వ్ చేసిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అంటే ఒక క్రియేటివ్, ఒక డైరెక్టర్లో ఉన్న కసి కానీ తనకి తను చెప్పాలనుకున్న కథ కానీ తెర మీదకి చాలా అద్భుతంగా రావాలి అంటే తను ఏ విధంగా సహకరిస్తారన్నదో మాట చెప్తాను నేను. మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు షూటింగ్ అనుకుంటా నేను వైజాగ్లో చేస్తున్నాను. రామారావు గారు సర్ప్రైజ్ విజిట్ చేశారు ఒకరోజు, సడన్గా సెట్కి వచ్చారు. వెటరన్ ప్రొడ్యూసరు, పెద్ద మనిషి, పితృసమానులు. సో ఎవరైనా ఏం చేస్తారో గబుక్కును లేచారు. అని సార్ కూర్చోండి, నేను కుర్చీ ఇస్తే ఆయన ఇట్లా భుజం తట్టి ఆ కుర్చీ మళ్ళీ వేసాడు మానిటర్ దగ్గర, వేసి ఇలా డి అని గీశారు దాని చుట్టూతో. ఇదేంటో తెలుసా, ఇది డైరెక్టర్ స్పేస్, ఇక్కడ ఎవరిని రానియొద్దు ప్రొడ్యూసర్ అయినా, ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ క్రియేటివ్. మేము వచ్చి కూర్చోగానే పెద్ద మనిషి వచ్చారు, మా రామారావు గారు వచ్చారు, డబ్బులు పెడుతున్నారు, ప్రొడ్యూసర్ గారు సార్ ఎలా ఉంది సార్ ఫ్రేమ్ అని అడిగితే నేనేదో చెప్తాను, మూమెంట్కి చెప్పి వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ ఫ్లైట్కి, ఎడిట్ టేబుల్ మీద కూర్చొని అప్పుడు నువ్వు కింద మీద పడతావు. అంటే ఆ ఫ్రీడమ్, ఒక డైరెక్టర్కి కావాల్సిన ఫ్రీడమ్ రామారావు గారు లిబరేట్ చేశారు. అంటే నేను చాలా తక్కువ మందితో చేశాను అనుకోండి, రామారావు గారితో ఉన్న సాన్నిహిత్యం కొద్ది చెప్పట్లేదు. ఇది ప్రొఫెషనల్గా చెప్తున్నాను నేను. ఐ మీన్ ద వే హీ లిబరేట్స్ డైరెక్టర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఒకసారి కథ చెప్పిన తర్వాత, సో సచ్ ఎ లిబరేటింగ్ ప్రొడ్యూసర్, ఐ విష్ ద హోల్ టీమ్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. అండ్ భీమనేని శ్రీనివాసరావు గారు, మీరు చాలా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు సార్. అండ్ ద మ్యూజిక్ ఆఫ్ ఎవ్రీ ఫిలిం ఆఫ్ యువర్స్ ఈజ్ సంథింగ్ వెరీ అమేజింగ్. అండ్ అంటే ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినే మ్యూజిక్ని మీరు ఇచ్చారు అండ్ చేయించుకున్నారు. అండ్ యు ఆర్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ బట్ దిన్ ఐఎమ్ సేయింగ్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద కంటెంట్ క్యారీస్ ఇన్ యువర్ మ్యూజిక్. అండ్ ఆండ్రూ గారు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ ఎ వెరీ గుడ్ విజువలైజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ అండ్ డూయింగ్ దిస్. బిఫోర్ ఐ ఎండ్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద యంగ్ ప్రొడ్యూసర్ వల్లభ గారు, ఎ డియర్ ఫ్రెండ్, ఎ బ్రదర్ ఆఫ్ మైన్, టు సక్సీడ్ అండ్ మేక్ ఇట్ వెరీ బిగ్.
స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్రెడీ హీ హెస్ సక్సీడెడ్ వీ ట్రై టు సక్సీడ్ ఫ్రమ్ మళ్ళీ మళ్ళీ ఐ థింక్ లైక్ ఫ్రమ్ నౌ హీ విల్ సీ మెనీ మోర్ లారెల్స్ టు కమ్ హిస్ వే ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అండ్ వారిని నేను ఏ భాషలో పరిచయం చేయాలో తెలియదు నేను తెలుగులో మాట్లాడతాను సార్ మీరు మీ భాషలో మాట్లాడండి అరుణ్ రాజా కామరాజ్ గారు కణ చిత్రానికి దర్శకులు అండ్ ఈ చిత్రానికి మూల కథ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ సార్ అండ్ వీ నో వాట్ పవర్ఫుల్ సూపర్ డూపర్ కమర్షియల్ అండ్ క్రిటికలీ అక్లెయిమ్ ఫిల్మ్ దట్ యూ హ్యావ్ మేడ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ అండ్ వీ హోప్ దట్ వీ బ్రష్ ఆఫ్ దాట్ అ బిట్ ఆఫ్ సక్సెస్ మేము కూడా కొంచెం మీ దగ్గర నుంచి తెచ్చుకుంటాం మీ ఎఫర్ట్కి ఏమీ తీసిపోకుండా అంతకు మించి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎమోషన్స్ని యాడ్ చేసే చేసామని అనుకుంటూ ఉన్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఎడ్యుకేషన్ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ప్రొడ్యూసర్ సార్ కేఎస్ రామారావు గారు ఐమ్ హియర్ టు రిప్రజెంట్ ఆర్ తమిళ్ టీమ్ కణ ఆర్ ప్రొడ్యూసర్ శివకార్తికేయన్ కలయరస్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ దిబు నయనన్ థామస్ అండ్ మై డిఓపి దినేష్ కృష్ణన్ అండ్ ఎడిటర్ ఆంటనియల్ రూపన్ అండ్ ఆర్ డైరెక్టర్ లాల్గుడి అండ్ ఇళయరాజా దే వీ హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దిస్ మూవీ ఇన్ తమిళ్ ఐఎమ్ హియర్ టు టాక్ యాజ్ అ స్టోరీ రైటర్ సో నాట్ యాజ్ అ డైరెక్టర్ డైరెక్టర్ ఈస్ స్టాండింగ్ దేర్ హీ హాస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఐ హవ్ సీన్ దట్ విజువల్స్ and I should thank Ms. Mithali Raj for accepting this and coming and gracing this event thank you so much ma'am and we've been seeing cricket a lot of time and since in college I used to see a lot of cricket even women cricket that's why I have written the story on women cricket and there were no films when we started writing the script there were no films in the world in cricket the first after we announced the movie Kana then the announcement came that is Mithali Raj's biography and I wish that film also a great success and blockbuster hit and romba nera english la pesuradhu kashtama dhaan irukku enak avala dhaan theriyum but ரொம்ப சந்தோஷமாக இருக்குது இங்கே வந்து நிற்கிறதுக்கு இந்த ஸ்டேஜில் நிற்கிறதுக்கு ஏன்னா நான் ஹைதராபாத்துக்கு நிறையா தடவை வந்திருக்கேன் ஒவ்வொரு தடவையும் லிரிசிஸ்டாக வந்திருக்கேன் சிங்கராக வந்திருக்கேன் கபாலி தெலுங்கு பண்ணும்போது நெருப்படா பாடியிருந்தேன் அதனால் சிங்கராக வந்தேன் அண்டு இதே ஹோட்டலில் 2017 லிரிசிஸ்டாக வந்து தங்கியிருந்தேன் ஐஃபா அவார்ட்ஸ்க்காக ஸோ நவ் ஆஸ் அ ஸ்டோரி ரைட்டர் ஸோ வி கீப் ஆன் மூவிங் ரொம்ப முன்னாடி போய்கிட்டே இருக்கும் இது ஒரு கனவு தான் இது வந்து எல்லோரும் அவங்க சொல்கிறாங்க மாதிரி ஒரு எமோஷன்ஸ் மட்டும் இல்லை கிரிக்கெட் மட்டும் இல்லை இட்ஸ் அபவுட் அ ட்ரீம் ட்ரீம்ங்கிறது இன் இட் கேன் கம் இன் எனி பிளாட்ஃபார்ம் அது வந்து வேதர் இட் கேன் பி அ விமன் இம்ப்ரூவ்மெண்ட் இட் கேன் பி லைக் ஆங்கரிங் இஸ் அ ட்ரீம் ஃபார் மெனி அண்ட் லைக் ஆக்டிங் இஸ் ட்ரீம் ஃபார் மெனி அண்ட் ரைட்டிங் இஸ் ட்ரீம் ஃபார் மெனி இட்ஸ் அபவுட் அ ட்ரீம் அ கேர்ள் ஹூ வாண்ட்ஸ் டு பர்சியூ அர் ட்ரீம் and how the father and mother support her in her dream this is all about the story so kanavu kandipa jeikum ena kanavu kaanungal nu Abdul Kalam solirkar and adanal dhaan kana nu per vachom so unmayana kanavugalukku ennikume vandu vetri mattum dhaan kedaikum so andha vetri indha padathukkum Kausalya Krishnamurthikkum kedaikum gra nambike enakku 200% irukku idu ipo oru story writer industry ku vandirken so koodiya sigram director avaru endra nambike irukku thank you thank you okay sir merppuda andra meer merppuda paata merppuda adi ayana bhashalo maadi merppura nippura are కౌసల్య కృష్ణమూర్తి అండ్ ఫ్యామిలీ ఇంకేం యాంకరింగ్ అయిపోతాను ఇంకా ఎందుకు ఫైటింగ్లు చేస్తున్నారు అయిపోయింది యాంకరింగ్ అమ్మాయి వెళ్ళిపోయింది కూడా ఏ నటుడికైనా ఒక కెరీర్ ఉంటే ఆ కెరీర్లో మనకి ఎన్ని సినిమాలు మనం చేసాము అని అనుకుంటే ఇప్పటికి నాకు తెలిసి 267 ఎన్నో ఉన్నాయి నా లెక్క అది కాదు లెక్క ఎన్ని సినిమాలు గుర్తున్నాయి అనేది లెక్క ఎన్ని సినిమాలు మనం గుర్తుండేటట్టుగా తీసామనేది లెక్క ఇక్కడ క్రియేటివ్ కమర్షియల్స్ అంటే నేను ఛాలెంజ్ అనే ఒక సినిమాలో
ఒక చిన్న క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యాను ఈ కంపెనీలో. ఇదే కంపెనీలో పుణ్యశ్రీ అని ఒక అద్భుతమైన పాత్ర చేశాను. ఇదే కంపెనీలో ముచ్చమంత ముద్దు అని హీరోగా చేశాను. తెలుగులో అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే అదొక డిఫరెంట్గా కనిపించే సినిమా. అంత డిఫరెంట్గా కనిపించాలి అంటే డెఫినెట్గా ఆ క్రెడిట్ ఓన్లీ ప్రొడ్యూసర్కే చెందుతుంది. 100% అది ప్రొడ్యూసర్కే చెందుతుంది. ఎందుకంటే అసలు టేస్ట్ అనేది ప్రొడ్యూసర్ దగ్గరనే స్టార్ట్ కావాలి. మా ఓనమాల డైరెక్టర్ చెప్పాడు ఇందాక చక్కగా, క్రాంతి మాధవ్, చాలా చక్కగా ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడో కూడా చెప్పాడు, రైతు. సో ఇవాళ ఒక నిర్మాతకి ఒక టేస్ట్ ఉండటం అంటూ జరిగితే గనక కళ్యాణ్ చెప్పినట్టు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన సినిమా తీస్తూనే ఉంటాడు. ఎందుకనంటే టేస్ట్కి డబ్బుకి సంబంధం లేదు. మంచి సినిమా తీయటం అనే టేస్ట్ కనుక మరిగితే ఆ టేస్ట్ వేరే. అలాగే యాక్టర్స్లో ఆర్టిస్టుల్లో కనుక తీసుకున్నట్టయితే మంచి పాత్రలు చేయటం అనే టేస్ట్ కనుక మనకి అలవాటు పడితే మామూలు పాత్రలు ఆనవు. ఓకే, రొటీన్గా ఒక రన్నింగ్ కోసం లేకపోతే మన బ్రతుకు తెరువు కోసం లేకపోతే డబ్బుల కోసం కొన్ని సినిమాలు చేసినా 100% మనం గుండె మీద చేసుకుని ఏమి సినిమాలు తీసాం, ఏమి సినిమాలు యాక్ట్ చేసామని అనుకుంటే కనుక కేఎస్ రామారావు గారు లాంటి వ్యక్తి ప్రొడ్యూసర్ ఒక్కడికే గుండె మీద చేసుకుని ఎస్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ అని చెప్పగలను. కానీ ఇప్పటికీ ఆల్రెడీ వల్లభ వచ్చాడు, వల్లభ ప్రొడ్యూసర్ అయిపోయాడు, వల్లభ ఆల్రెడీ ఇచ్చేసి ఆయన కూర్చోవచ్చు, కానీ ఆ టేస్ట్ మాత్రం ఆయనకు మారలేదు అనడానికి కౌశల్య కృష్ణమూర్తే మీకు పెద్ద ఎగ్జాంపుల్. ఎప్పుడైతే నాకు ఫోన్ వచ్చిందో క్రియేటివ్ కమర్షియల్స్ నుంచి, ఎప్పుడైతే మోహన్ ఫోన్ చేశాడో, అన్నగారు ఒక మంచి మొదలు పెడుతున్నారా, మొదలు పెడతారు, ఇంకేముంది, అర్థమైపోయింది. అంత గ్యారంటీగా టేస్ట్ ఉన్న ఒక ఒక నిర్మాత అలాంటి ఇప్పటికీ ఉండటం కాదు, ఎప్పటికీ ఉంటాడు ఆయన. నాకు తెలిసి ఆయన ఎప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాడు ఆయన, బికాజ్ అది ఆయన టేస్ట్ అని నమ్మిన వాళ్ళు నేను ఒకడిని. ఇక యాక్టర్గా నేను ఎప్పుడూ నమ్మింది ఒకటి, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఒక ఆ నలుగురు కానీ, ఒక ఓనమాల్ కానీ, లేకపోతే ఒక లేడీస్ టైలర్ కానీ, లేకపోతే అహ్నా పిల్లంట కానీ, లేకపోతే కళ్యాణ్తో కళ్యాణ్ నాతో 5 సినిమాలు తీసావా, అల్లరోడు 9 సినిమాలు తీశాడు, చూసావా లెక్కలు పోతున్నాయి, తేడా వచ్చింది రోయ్, అది ఇందాక అన్నయ్య అంటే ఫీల్ అయ్యావు నువ్వు, నన్ను అన్నయ్య అంటే నువ్వెందుకు ఫీల్ అవటం, అతను అలా ఫీల్ అయ్యాడు చూస్తుంటే చిన్న కుర్రాళ్ళ ఉన్నాను అందుకని అన్నయ్యని పిలిచాడు, అందులో తప్పే ఉంది. ఎందుకంటే ఇందాకంటే చెయ్యి చాలా డ్రై అయిపోయింది ఇక్కడ అనవసరంగా. మా ఝాన్సీ ఏమో క్లాస్, పాప ఆ పిల్లల క్లాస్ మీకు సినిమా చూడాలి. సినిమా చూస్తే ఈ సినిమాలో నాకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే పాత్రలకు తగినటువంటి నటులు ఎవరినన్నా తీసుకోండి, మీరు టేక్ ఎనీ ఆఫ్ దెమ్, ఎవరిని ఆఖరికి ఇందాక వచ్చి ఆ బ్యాచ్ అల్లరి చేసిన బ్యాచ్తో సహా ద క్రెడిట్ గోస్ టు డెఫినెట్గా కేఎస్ రామారావు, భీమినేని శ్రీనివాస్ అని నా తమ్ముడు, అతను నాకు తమ్ముడు. ఏది ఇందాక నేను చాలా థ్రిల్లింగ్గా ఇవాళ చాలా ఆనందంగా ఫీల్ అయిన దాంట్లో మా పోకూరు బాబురావు ఒకడు. పోకూరు బాబురావు రావడం అనేది నిజంగా నేను చాలా కాలం తర్వాత చాలా ఆనందించిన విషయం. ఎందుకు చెప్తున్నాను అనంటే ఒక కేఎస్ రామారావు గారి గురించి మాట్లాడుతూ ఇంకొక నిర్మాత గురించి మనం మాట్లాడాలి అనంటే పోకూరు బాబురావు లాంటి వాడు ఎలాంటి నిర్మాత అనంటే కనుక ఇదిగో మా అశోక్ వీళ్ళలాగా అవసరమైతే వాళ్లే యాక్ట్ చేసేస్తారు. అవసరమైతే ఇంకా మీరు ఆశ్చర్యపేషన్ తెలుసా నీకు కళ్యాణ్, ఎర్రమందారం సినిమాలో కాదు కాదంటావ దొరని కాదంటావ పోడిపోతలు అమ్మి కొడుకు అని పాట సడన్గా నువ్వు విను, వందేమాతం శ్రీనివాస్తో పాటు పోకురు పాపుర పాడేస్తాడు. ఇలా మల్టీ టాలెంటెడ్తో పనిచేయటం నేను ఇందాక చెప్పినట్టుగా నాకంటే నాకు దొరికినటువంటి అవకాశం, అదృష్టం అని మరొకసారి మనవి చేస్తూ కౌశల్య కృష్ణమూర్తి ఇట్సే, నేను ఒక 42 సంవత్సరాలు సినిమాలో పనిచేసిన ఒక చిన్న నటుడుగా గొప్పగా అసలు క్రెడిట్ ఎప్పుడైనా దేనికి వెళుతుంది అనంటే కథకే. ఆయన ఉన్నారా, వెళ్ళిపోయాడు సార్, త
தமிழில் சொல்ல முடியாது நான், ஏன்னா திட்டுவாங்க எல்லாம். உங்களுக்கு புரிஞ்சுதுன்னு நினைக்கிறேன். புரிஞ்சுது சில போன்ல என் அர்த்தம் இருந்தேன், அர்த்தம் இருந்த சாலு இருந்தால் காயின் மாட்டேன் மனக்கு அவருக்கு அர்த்தம் இல்லாத வேறு விஷயம். ஸோ நான் என்ன சொல்லிட்டு இருக்கேன், த எனி கிரேட் ஃபில்ம் ஸ்டார்ட்ஸ் வித் கிரியேஷன். ஸோ ஆ கிரெடிட் ஆயிடுச்சு, கிரெடிட் வெళ్ళినా ఇందులో ఇందాక నుంచి అందరూ రైతు రైతు కష్టపడిపోతున్నాడు ఒక క్రికెట్ అని అంటున్నారు. అసలు ఇందులో ఈ సినిమాలో ఉన్న కామెడీ గురించి ఎవడో మాట్లాడలేదు. ఎరాబాయ్ అది చెప్పాలి కదా, అసలు ఎలా కామెడీ ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. చెప్తే సొంత కన్న తండ్రి అండి చచ్చిపోయి అక్కడ ఉంటాడు, శవం అక్కడ ఉంటుంది, లోపల మ్యాచ్ జరుగుతూ ఉంటుంది క్రికెట్. లోపలికి వెళ్ళి నేను ఎట్ట చేస్తాను, మీ అందరికీ 40 ఏళ్ళుగా అలవాటు అయిపోయాను కాబట్టి. ఆయన ఎమ్మెల్యే వస్తాడు, ఎమ్మెల్యే థ్యాంక్ యూ సార్ నమస్కారం, వెళ్ళి లోపలికి వెళ్ళి క్యాచ్ 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 అని క్రికెట్ అంత పిచ్చి ఫాదర్ దగ్గర నుంచి వచ్చే ఈ హెరిడిటరీ, ఆ కూతురు ఎలా అయింది, ఆ తండ్రి కూతుర్ల యొక్క బంధం. ఇంకా నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకొక మినిమం 2 అవర్స్ చెప్పగలను ఆ సినిమా గురించి. అక్కర్లేదు, రేపు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూసి తీరవలసిందే. అయితే ఎన్నో అద్భుతమైన పాత్రలు నాకు ఇచ్చి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన నటుడిగా ఉన్న నాకు ఈ సినిమా చేసిన తర్వాత పేరు పేరున చెప్పలేదు అనుకోద్దు. అసలు నాకు పక్కన మరి ముఖ్యంగా పెళ్ళంగా ఈవిడ యాంకర్గా తీసి పక్కన పెట్టండి, పెళ్ళంగా చూస్తే కనుక ఝాన్సీ ఎంత నాకు చిన్నతనాన్ని గుర్తు చేసింది అనంటే, అంటే ఇదొక ఎక్స్పీరియన్స్ చెప్తే రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు చూసిన మీ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాకు చెప్తారు, అందుకని చెప్తున్నా. నేను నిమ్మకూరులో పుట్టి పచ్చి కృష్ణా జిల్లా విలేజెస్ నుంచి వచ్చిన నాకు, నేను రైతు చుట్టూ రైతు ఫ్యామిలీసే కదా, ఏదో ఒక కోపం వచ్చి నన్ను నా కూతుర్ని ఏదో తిడతాంది ఏదో హెరాస్ చేస్తాందని చెప్పి సరే ఆ పని వాళ్ళని తీసుకుని పొలం పో అంటే పోతాంలేయ్యా అని మా మామలో మా అమ్మమ్మలో మా అత్తలు వాళ్ళందరూ గుర్తొచ్చారు. అంత అద్భుతమైన క్యారెక్టరైజేషన్ చుట్టూ ఉండి ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ, మరి ముఖ్యంగా 100% పర్ఫెక్షనిస్ట్ అందరూ చెప్పారు ఇందాక చెప్పినట్టుగా మన భీమినేని సీను చాలా ఎంత అందమైన హింస అంటే బాగుందంటే బాగుంది అంటారు అన్నగారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. వన్ మోర్, చాలా బ్రహ్మాండంగా ఉంటే వన్ మోర్ ఎందుకు, అదంతా లేదు అంటే అలా చెప్పి మొత్తం మీద చాలా అద్భుతంగా చాలా సెన్సిటివ్ పెర్ఫార్మెన్సెస్ తీసుకున్నాడు ఈ సినిమాలో. సార్ యాక్చువల్లీ నా తమిళ్, ఐ డెంట్ సీ ద ఫిల్మ్, తమిళ్లో నేను చూడలేదు ఆ సినిమాని. ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతామని నాకు ఎక్కడో భయం, మనం చేత అయినట్టుగా మనం చేయాలి కదా అనే ఉద్దేశంతో చూడలేదు యాక్చువల్గా. సో 100% తనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఒరిజినల్లో ఉన్న ఆ ఎమోషన్స్ని కానీ, ఒరిజినల్లో ఉన్న ఫ్లేవర్ కానీ, ఒరిజినల్లో ఉన్న మంచి ఎఫెక్ట్ని కానీ, పొరపాటును కూడా మిస్ కాకుండా అంతకన్నా డెఫినెట్గా బెటర్గా మమ్మల్ని ఒళ్ళు వంచి మా చేత పనిచేయించి ఒక మంచి పెర్ఫార్మెన్సెస్ తీసుకున్నాడని నేను నమ్ముతున్నా 100%. అట్లాగే ఈ సినిమాలో బోల్డ్ అంత కామెడీ కూడా ఉంది, సీరియస్ అని అనుకోవద్దు. చూస్తుంటే ఒకవేళ సీరియస్నెస్ ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు, కానీ రైతు ఇవాళ రైతు పరిస్థితి ఏంటి అనేది చాలా అందమైన బ్లెండింగే దీంట్లో. ఒక ఆడపిల్ల క్రికెటర్ అవ్వడం అనేది ఎంత అందమైన కథో, దానికి రైతును జోడించి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ గివింగ్ అస్ సచ్ ఏ వండర్ఫుల్ విషయం. ఆ సబ్జెక్ట్ ఇచ్చినందుకు ముందు మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈ సినిమా చూసి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే, మరి ముఖ్యంగా ఆడపిల్లలు, ఆడపిల్లలు అని అంటే ఆడపిల్లలు, ఇప్పుడు భీమినేని కూతురు వచ్చింది, భీమినేని కూతురు ఒక్కదే రాదుగా, వీళ్ళందరూ వస్తారుగా. అలాగ ఈ సినిమా చూసే ఏ ఆడపిల్ల అయినా సరే సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ మా నాన్నగారు అయితే బాగుండని అనుకోకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. కౌసల్య కృష్ణమూర్తి. ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసరు కెఎస్ రామారావు గారు. అంత పెద్ద ప్రొడ్యూసర్ నుంచి నాకు కాల్ వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నా మైండ్లో వేరే ఏదో
రన్ అవుతుంది. ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఈయన సినిమా ఆఫర్ ఇవ్వడానికి పిలుచుంటారా నన్ను. నేను క్లబ్లో యాక్చువల్గా వేరే ఫ్రెండ్స్ కోసం అని హాల్ బుక్ చేశాను. ఆ హాల్ ఏమన్నా అప్లికేషన్ కావాల్సి వచ్చిందా? ఆ రోజు మాకు కావాలి హాలు, అది ఓమని అడుగుతారా? ఎందుకోసం చేశారు రామారావు అంటే, ఇలాగ నేను సినిమా తీసుకున్నానండి ఇక్కడ అని, అది మీరు చేయాలి తెలుగులో అంటే, సార్ నేను ఆ సినిమా చూశాను సార్ ఆల్రెడీ, యాక్చువల్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్టు, నేను రేపు వచ్చి కలుస్తానండి, వెళ్ళి ఆఫీస్లో కలిశాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేమిద్దరం ఆ సినిమాని అమితంగా ప్రేమించి చేసాం. అంటే ఒరిజినల్ క్రియేటర్ ఆ టీం కానీ అరుణ్ రాజా కామరాజ్ గారు ఆ సబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఎంత ప్యాషన్ తోటైతే దాని అవుట్పుట్ తీసుకొచ్చారో, శివకార్తికేయన్ గారు ఫస్ట్ ప్రొడక్షన్ అండి ఆయన ప్రొడ్యూసర్గా, అంటే ఫస్ట్ కమర్ అలా అంత మంచి స్క్రిప్ట్ అన్ని డీటెయిల్స్ తోటి అన్ని డైమెన్షన్స్ తోటి ఒక స్క్రిప్ట్ తయారు చేయటం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఎంత తపన పడ్డాడో ఆ స్క్రిప్ట్ కోసం, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశాడో నాకైతే తెలీదు, బట్ అన్ని లేయర్సు అన్ని మైన్యూట్ డీటెయిల్సు ఆ స్క్రిప్ట్లో ఉన్నాయి. అంత మంచి స్క్రిప్టు జడ్జ్ చేసి శివకార్తికేయన్ గారు ఈ సినిమా నా ఫస్ట్ ప్రొడక్షన్ కావాలి, ప్రొడ్యూసర్గా నాకు ఇది ఫస్ట్ ఫిలిం కావాలి అని యాక్సెప్ట్ చేసి ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఆయన ఒక గెస్ట్ రోల్ యాక్ట్ చేస్తూ ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయినా సరే, ఇది ఐశ్వర్య రాజేష్ సినిమాలాగే కనిపిస్తుంది తప్ప ఇది శివకార్తికేయన్ గారి సినిమా అని అనరు యాక్చువల్గా ఎవరైనా. కానీ ఆ కంటెంట్ ఆయనకి నచ్చి దీన్ని ఆ తమిళ్లో తీసి పెద్ద హిట్టు సాధించారు. సో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనుకుంటున్నాం. మన అరుణ్ రాజా కామరాజ్ గారు, దిబునైనన్ థామస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఫస్ట్ టైం రే ఆయన కూడా మ్యూజిక్, 100 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టరు ఎంత పర్ఫెక్షన్తో మ్యూజిక్ ఇస్తారో అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ సాంగ్స్ కానివ్వండి ఆర్ఆర్ కానీ. మేము ఈ సినిమా చూసిన తర్వాత వేరే ఏమి ఆలోచించలేదు మేము. సో స్క్రిప్ట్ మంచి స్క్రిప్టు, సో మ్యూజిక్ బాగుంది, స్క్రిప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మ్యూజిక్ అది. సో దాన్ని మేము ఏం మార్చకూడదు, ఆ ఫీల్ పోకూడదు అనుకున్నాం. అలాగే ఫస్ట్ థింగ్ ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ సార్, అది ఫస్టే ఫిక్స్ అయ్యి డేట్లు కూడా తీసుకుని ఆ తర్వాతే నన్ను పిలిచి, ఐశ్వర్య డేట్లు ఇప్పుడు ఉన్నాయి సార్ షూటింగ్కి వెళ్ళ, 3 వీక్స్ ఉందండి టైం షూటింగ్కి వెళ్ళడానికి. ఆయన ప్లానింగు ఆయన ఎగ్జిక్యూషను ఎంత, నేను షాక్ అయ్యానా సార్ ప్రీ ప్రొడక్షన్ను 3 వీక్స్లో కంప్లీట్ చేసి ఎలా షూటింగ్ చేయగలం సార్, సాంగ్స్ రికార్డ్ చేయాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, లొకేషన్స్ స్కౌటింగ్ చేయాలి, కాస్ట్యూమ్స్ చూడాలి సార్, అన్నీ అయిపోతాయి మీరు కూల్గా మీ పని మీరు చేసుకోండి అని చెప్పి ఒక రూమ్ తీసిచ్చారు. రూమ్లో వర్క్ చేస్తున్నాం, నాకు టెన్షన్, 3 వీక్స్లో ఎలాగ షూటింగ్కి వెళ్ళాలి, నేను ఇంతవరకు ఎప్పుడు అంత ఫాస్ట్గా షూటింగ్కి వెళ్ళలేదు. సో ఎలాగూ ఆ అమ్మాయి ఒరిజినల్ పెర్ఫార్మరు ఐశ్వర్య రాజేష్ తను బాగా చేసింది, తనే చేస్తుంది, ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అన్నప్పుడు డిస్కషన్ వస్తే ఆయన సత్యరాజ్ గారు చాలా బాగా చేశారు. సత్యరాజ్ గారు మరి తెలుగులోకి వచ్చేటప్పుడు సత్యరాజ్ గారు పెడితే సేమ్ తమిళ సినిమాలాగే ఉంటుంది, అట్లా మనకి ఇంకెవరున్నారు అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండి అని నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగు. ఆయన చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు, కామెడీ ఈక్వల్గా పెర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్ట్ ఏదైనా. సరే ఇది చాలా సీరియస్ క్యారెక్టరు, కామెడీ టింజ్ అన్నగారికి ఉన్న ఫ్లేవరు ఏమన్నా కొంచెం ఇదవుతుందా అని ఒక డౌట్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేశాను. చేస్తే లేదు సార్ ఆయన ఏదైనా చేయగలుగుతాడు, క్యారెక్టర్ వర్కౌట్ అవుతుందని నా ఫీలింగు అని అంటే, నాకు తెలుసు ఆయన్ని ఆ 4 చూసాము, ఇట్లాంటి ఎన్నో సినిమాలు నేను ఎర్రమందారం నేను వర్క్ చేశాను కోడైరెక్టర్గా. ఆయన సీరియస్, ఎంత నవ్విస్తాడో అంతకంటే ఎక్కువ ఏడిపించగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో మిగతా ఇన్హిబిషన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి ఇక ఆ రోజు నుంచి నేను ఆయన్ని మైండ్లో పెట్టుకుని స్క్రిప్ట్ రాసుకోవడం స్టార్ట్ చేశాం. డైలాగ్స్ కానివ్వండి ఇవి కానీ ఒక చిన్న టింజ్ జోవియల్గా ఉంటూనే ఆ క్యారెక్టరు డిగ్నిటీ పోకుండా చేసుకుంటూ వచ్చాం. సో ఇందాక అన్నగారు చెప్పారు స్టేజ్ మీద ఫాదర్ చనిపోయినప్పుడు ఆయనకున్న క్రికెట్ మీద ఆయనకున్న ప్యాషన్ ఎలా ఉంటుందనేది
ఆ సీను రాయడం క్రియేట్ చేయడం అంత మామూలు విషయం కాదు. ఎవరైనా సరే నెగిటివ్గా ఏంటి ఫాదర్ చనిపోతే ఇడేంటి క్రికెట్ చూడటం ఏంటి ఇంట్లోకి వెళ్ళి అని అనుకుంటాం. కానీ ప్రతి వాళ్ళకి 10 మందిలో ఒక రకంగా ఉంటాం, మనకి లోపల లోపల ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటాం. మన ఇష్టానికి దానికి తగ్గట్టుగా నడుచుకుంటాం, 10 మంది కోసం వేరే విధంగా నడుచుకుంటాం. అలాంటి సీన్ అది. అది ఆయన చేసిన పెర్ఫార్మెన్సు మీరు చెప్పక్కర్ల. ఆయన చేసి చూపించారు స్టేజ్ మీద, మీరంతా చూశారు. ఇక ఐశ్వర్య రాజేష్ ఇక అమ్మాయి ఏంటంటే నల్లేరు మీద నడక, అమ్మాయి యాక్ట్ చేస్తుందా? యాక్ట్ చేయదు. అలాగా స్క్రీన్ ముందు నిలబడితే మన ఇంతకుముందు క్రాంతి మాధవ్ చెప్పాడు కదా మా కొలీగ్, అంతే అమ్మాయి కిల్లర్ లుక్స్ అంతే. అలా నిలబడితే ఎక్స్ప్రెషన్ అలా వచ్చేస్తుంది, కన్నీళ్ళు పిలిస్తే పలుగుతాయి ఆ అమ్మాయికి. నాకు విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్ షార్ట్ రెడీ ఉంటుంది, వాటర్ బాటిల్ అడుగుతుంది, తీసుకొని కొంచెం సిప్ చేసేస్తుందండి. ఓకే రెడీ సార్ టేక్ అనగానే యాక్ట్ చేస్తుందండి. గ్లిజరిన్ ఏమీ వాడదు, కళ్ళము నీళ్ళు అలా కారిపోతుంటే ఇదేంటి నాకు ఇటు నుంచి నీళ్ళు తాగితే ఇటు నుంచి వస్తాయా? హావు అంటే ఇమాజిన్ అండి, మనం యోగాలో కపాలభాతి అని ఒకటి చేస్తూ ఉంటాం మనం. జలనీతి సారీ, అది అది నాకు ఇట్లా తాగేసి ఇటు నుంచి కళ్ళముట్టు వచ్చేస్తున్నాయండి. అది ఎంత బాగా చేసిందండి అమ్మాయి. యాక్చువల్గా నాకు ఏడుపు వచ్చేసింది నిజంగా. ఆ షార్ట్ చూస్తూ ఉంటే నేను అక్కడ మానిటర్ ముందు కూర్చొని ఎన్నోసార్లు నా కళ్ళు తడిచిపోయాను. అలాగే అన్నగారు ఒక సీను, వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేసిన సీన్ ఒకటి, బా బా సీన్ మొత్తం అదే, సీన్ మొత్తం అదే. అన్నగారు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక ఆర్టిస్టు ఒక డైరెక్టరు ఒక స్క్రిప్ట్ రైటరు ఒక స్క్రిప్ట్ రాసుకుంటే మొత్తం సీన్ ఆమెదండి. డైలాగులు మొత్తం ఆమె, 2 పేజీలు డైలాగులు 2 నిమిషాలు. ఆవిడ సోలో షార్టు చేసేస్తుంది. పిలిచాడు నన్ను, ఏంట్రా నాకేం లేదు ఈ సీన్లో అన్నాడు అన్నగారు. అన్నగారు అదేంటి అన్నగారు, ఆ నెగిటివ్గా ఉండే మదరు పాజిటివ్గా మారుతుంది కదా, ఈ ఎమోషన్ అది వర్కౌట్ అవ్వాలంటే అది కావాలి కదా ఈ సీను. సరే ఓకే నువ్వు తీసుకో అన్నాడు. చేస్తున్నా సీను అంతా చేసేసిన నాకు లోపల ఇది రన్ అవుతూ ఉంది. ఏంటిది ఒరిజినల్ సీను ఆయన చూడాలి ఆ సినిమా, పాపం చూస్తే ఏమో తప్పుడు అప్పుడే చెప్పేసి ఉండేవాడేమో. చేసిన తర్వాత నా రియాక్షన్ అన్నగారు క్లోజ్ పెట్టాడు. ఆవిడ డైలాగ్ అయిపోగానే మొత్తం అందరు క్లాప్స్ కొట్టారండి. చూశాడు అలాగ ఒక్కసారి అలాగ అందరిని చూశాడు. ఓకే నా క్లోజ్ పెట్టరా అన్నాడు. క్లోజ్ పెట్టాను. ఏం లేదు అలా కూర్చున్నాడు ఏడ్చేస్తున్నాడు. కారిపోతున్నాయి కళ్ళమ నీళ్ళు. గ్లిజరన్నా ఇంకేం లేదు. ఆ ఎక్స్ప్రెషన్కి నేను కట్ చెప్పడం మర్చిపోయా. మళ్ళీ క్లాప్స్ అందరూ మొత్తం యూనిట్ మొత్తం, అంటే వితౌట్ డైలాగు ఎక్స్ప్రెషన్తో ఏడ్చాడు ఏడ్పించాడు అందరి చేత చప్పట్లు కొట్టించాడు యూనిట్ మొత్తం అక్కడ ఉన్నాళ్ళు. అయిపోయింది అన్నగారు థ్యాంక్స్ అన్నగారు గుడ్ నైట్ అని చెప్పి ఆయన్ని పంపించేశా. పంపించేసి ఎంఐ షార్ట్ పెట్టా, ఐశ్వర్య షార్ట్ పెడితే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి మదర్ని హక్ చేసుకోవాలి. ఇంక ఈ అమ్మాయి జీవించేసింది. ఎక్కడ అందరికి అందరు కొట్టుకెళ్ళిపోతున్నారు సీను. ఆ అమ్మాయి క్లాప్స్ షార్ట్ అయిపోయింది, అలా వచ్చేసి హక్ చేసుకొని ఏడ్చేస్తుంది. మొత్తం అందరు మర్చిపోయి మళ్ళీ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అన్నగారు లేరు అప్పటికి, వెళ్ళిపోయారు అప్పటికి. అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు, ఒకళ్ళని మించిన ఒకళ్ళు. అంటే ఆర్టిస్టులు అంటే ఇంతకుముందు నేను ఎక్కడో చదివిందో విన్నదో, ఒక డైరెక్టర్కి మనం క్యాస్టింగ్ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ కనుక చేయగలిగితే ఆ సినిమాకి డైరెక్టర్ జాబ్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. అలాంటి ఆర్టిస్టులు నాకు ఇచ్చారు రామారావు మా ప్రొడ్యూసర్ గారు. క్రాంతి గారు చెప్పినట్టు ఒక మంచి కథ ఇవ్వటమే కాదు, ఆయన ఇప్పటికీ స్టిల్ 50 ఇయర్స్ తర్వాత కూడా ఆయన సినిమాలు ఎలా తీయగలుగుతున్నాడంటే ప్రజెంట్ జనరేషన్తో పాటు తన టేస్ట్ను మార్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ స్టిల్ క్రియేటివ్ కమర్షియల్. 50 ఇయర్స్ బ్యాక్ యూ ఇమాజిన్ క్రియేటివ్ కమర్షియల్ అనేది ఎవరు క్రియేట్ చేయగలరు, బ్యానరు
అంటే ఏ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అనో ఇట్లాంటి పేర్లు ఉన్న టైంలో 50 ఇయర్స్ బ్యాక్ క్రియేటివ్ కమర్షియల్స్ అని బ్యానర్ పెట్టి 47th ప్రొడక్షన్ ఇది. ఏ ప్రొడ్యూసరు అంటే ఉన్నారు రామానాయుడు గారు, అట్లా ఆ టాప్ 10 ప్రొడ్యూసర్స్లో ఒక ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, ఇంత మంచి కథనివ్వడం, ఇంత మంచి ఆర్టిస్టులను ఇవ్వడం, టెక్నీషియన్స్, నా టెక్నీషియన్సు ఆండ్రూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్కడున్నారు రండి ప్లీజ్ రండి సార్. నాకు యాక్చువల్గా మహీధర్ గారని మా బ్రదర్, 4-5 సినిమాలు నాతో కలిసి పనిచేశాడు. సో ఆ తర్వాత నేను చాలా మిస్ అయ్యాను, నాకు మంచి కెమెరామెన్ నాతో పాటు ట్రావెల్ చేసే కెమెరామెన్ను లేరే అని. ఆ తర్వాత ఈ సినిమాకి ఆండ్రూ గారు చాలా మంచి కెమెరామెన్ను ఆయన్ని పెట్టుకోండి సార్ అంటే, సార్ నాకు ఆయన గురించి ఏం తెలియదు బట్ మంచి సినిమాలు చేశారు ఆయన, అంటే పర్సన్ను ఎలా నాతో మింగిల్ అవుతాడా లేదో తెలియదు. లేదండి మీ వర్క్ చాలా ఫాస్ట్గా చేసేయగలడు ఆయన, ఇంత వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సరే ఓకే నేను స్టార్ట్ చేస్తే మీ నంబరు అన్నగారికి తెలుసు, మధ్యాహ్నం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీరు, అంటే ఎక్విప్మెంటు అవి స్టడీ క్యామ్లు ఇవన్నీ అడిగితే ప్రొడ్యూసర్కి బర్డెన్ అవుతుందని పాపం. అవన్నీ ఏం అడిగేవాడు కదండి, ఆ షోల్డర్ మీద కెమెరా పెట్టేసుకునేవాడు అండి, 2 అవర్సు 3 అవర్సు ఎన్ని టేకులన్నా తీయండి, అలా పట్టుకుని మూవ్ అవుతూ అలా తీస్తూనే ఉండేవాడు. సార్ ఎందుకు సార్ ఎన్ని టేకులు ఇలా పట్టుకుని ఎందుకు, లేదు సార్ ఆ ఫీల్ ఉంటుంది డెఫినెట్గా బాగుంటుంది, ఇది ఇలాగే ఉండాలి చేద్దాం. క్లైమాక్స్ అయితే ఐశ్వర్య కొంచెం పెర్ఫార్మర్, బెస్ట్ పెర్ఫార్మర్, తన అమ్మాయికి అక్కడ పుట్టి తమిళంలో మెడ్రాస్లో పుట్టి వచ్చిన అమ్మాయి కాబట్టి కొంచెం తెలుగు పర్ఫెక్షన్ ఉండేది కాదు, నేను అది వచ్చే వరకు వదిలిపెట్టేవాడిని కాదు. అలాగా 2 అవర్స్ చెప్తూనే ఉంది డైలాగ్స్, తను టేకులు తీస్తూనే ఉన్నాడు సార్. తను పాపం ప్రతిసారి టేక్ అయిపోవడం, సారీ ఆండ్రూ గారు సారీ అమ్మ, అదేం లేదు పర్ఫెక్షన్ వచ్చే వరకు నువ్వు చెప్పు టేకులు తీద్దాం. అంటే ఇంత ఫాస్ట్గా వర్క్ చేసి పర్ఫెక్షన్తో మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్ నాకు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హనుమాన్ చౌదరి రమ్మ, నా టెక్నీషియన్స్లో ఇంకో బెస్ట్ టెక్నీషియన్ను హనుమాన్ చౌదరి. నాకేంటంటే తను నా దగ్గర అసోసియేట్గా పనిచేశాడు ఇంతకుముందు సుడిగాడి సినిమాకి. సో తర్వాత తను రైటర్గా ట్రై చేస్తున్నాడు, డైరెక్షన్ సైడ్ ట్రై చేస్తున్నాడు. సార్ పిలిచి, సార్ ఈ అబ్బాయి బాగా రాశాడు సార్, కేజీఎఫ్ అనే సినిమాకి రాశాడు, ఇతను బాగా రాస్తాడు, ఇతను పెట్టుకుందామంటే సార్ చాలా మెచ్యూర్డ్ స్క్రిప్ట్ లాగుంది ఇది, అంత అవుట్పుట్ వస్తుందా, ఇంకెవరన్నా సీనియర్స్ ఉంటే బెటరా అని చెప్పని అంటే, లేదు సార్ అతను బాగా రాస్తున్నాడండి సార్, మీకు తెలిసినవాడే కదా మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడని, తెలుసు సార్ నాకు అతను స్క్రిప్టులు చేసుకుంటున్నాడు డైరెక్షన్ ట్రై చేస్తున్నాడు అంటే, సరే ఓకే సార్ కన్విన్స్ చేశారు. తర్వాత కూర్చొని సరే ఓకే నేనే ఫోన్ చేసి హనుమాన్ రాయ్ కూర్చుందాం అని చెప్పని కూర్చున్నాము. కూర్చుని వచ్చా అంత ఫాస్ట్గా రాశాడు సార్, ఫాస్ట్గా రాశాడు, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. మీకు డైలాగ్స్ ఎవ్రీ డైలాగు హార్ట్ టచింగ్గా ఉన్నాయి, అన్నగారు ఇందాకే చెప్పారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, చాలా మంచి డైలాగ్స్ రాశాడు, అంటే మంచి ఫ్యూచర్ ఉంది డెఫినెట్గా, రైటర్గానే కాదు డెఫినెట్గా మంచి డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతాడు తను. అలాగే నా టెక్నీషియన్స్ ప్రొడక్షన్ సైడ్ మోహన్ గారు కానివ్వండి, అలాగే సుబ్బారావు కానీ, వీళ్ళందరూ కూడా నాకు అవుట్డోర్లో చాలా కోఆపరేట్ చేశారండి, ప్రత్యేకంగా సునీల్ గారు వీళ్ళంతా. సో ఇంత మంచి అవుట్పుట్ని 34 డేస్లో కంప్లీట్ చేసి తీసుకొచ్చాం, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని చెప్పి నమ్ముతున్నాను. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇంత మంచి అవుట్పుట్ రావడానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సో చాలా లేట్ అయిపోయింది, చాలామంది చాలా మాట్లాడేశారు బట్ 25 సినిమాల తర్వాత ఐ గాట్ ఖన ఇన్ తమిళ్, అంటే తమిళ్లో తెలుగులోనే మాట్లాడుతున్నాను సార్, కొంచెం కొంచెం వచ్చేసింది అలవాట్లో. 25 సినిమాల తర్వాత నాకు ఒక సినిమా ఖన అని ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ వచ్చింది తమిళ్లో. సో ఆ ఫిల్మ్ వచ్చి చాలా నా లైఫ్ చేంజింగ్ ఫిల్మ్గా ఉండింది ఆ ఫిల్మ్. సో ఫస్ట్ థ్యాంక్ యూ అరుణ్ రాజా ఎనక ఖన కొడుతుందుకు,
అండ్ దట్ అది ఎనకు పెరియ కనవార్ మాతిరికు అండ్ చాలామంది తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్తారు మీరు తెలుగు అంటే పుట్టింది పెరిగింది అంతా చెన్నైలో అయినా కూడా నాన్నగారు ఒక 45 ఫిల్మ్స్ దాకా తెలుగులో చేశారు, తాతగారు తెలుగులో సినిమాలు చేశారు, మా అత్త శ్రీలక్ష్మి గారు తెలుగు సినిమాలు చేశారు, మీరు అసలు తెలుగు సినిమా ఎందుకు ఇంకా చేయలేదు అని చాలామంది అడిగారు. నాకు కరెక్ట్ అయిన సినిమా రాలేదు అండ్ తెలుగు సినిమా చేస్తే కరెక్ట్ అయిన సినిమానే లాంచింగ్గా ఉండాలనుకున్నాను. నాకు 25 సినిమాల తర్వాత నాకు కన ఎలా వచ్చిందో, నా ఫస్ట్ ఫిల్మే కౌశల్య కృష్ణమూర్తిగా ఉండడం ఇట్స్ సచ్ ఎ బిగ్ ప్లెజర్ అండ్ ఇలాంటి లాంచ్ ఐ థింక్ అందరికీ దొరుకుతుందా అనేది నాకు తెలీదు. బికాజ్ ఒక లాంచ్ ఫిల్మే ఒక స్ట్రాంగ్ ఫిల్మ్గా నాకు ఇచ్చినందుకు కేఎస్ రామారావు గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి ఆయన సినిమానే నేను ఫస్ట్ సైన్ చేశాను తెలుగులో, క్రాంతి మాధవ్ గారు విజయ్ దేవరకొండ ఆపోజిట్ విజయ్ దేవరకొండ ఆయనకు ఒకరోజు ఊరికే టీజర్ చూపించాను, సార్ ఇది తమిళ్ సినిమా కన్నా టీజర్ సార్ అని చూపించాను. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఝాన్సీ గారు చెప్తారు పట్టు పడితే మాత్రం సరిపోదు. సరే మేడం మీరే చెప్పండి. ఆశ పడితే మాత్రం చాలదు, పట్టుపట్టి సాధించాలి అనేసి. సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ఆశ పడితే మాత్రం చాలదు, పట్టుపట్టి సాధించారు ఈ స్క్రిప్ట్ని. సో ఆయన ఏదో జోక్ చేస్తారు అనుకున్నాను, బట్ నిజంగానే సినిమా కొనడం, 3 వీక్స్లో షూటింగ్ వెళ్ళడం, ఒక 35 డేస్లో సినిమా అయిపోవడం, ఇప్పుడు రిలీజ్ కూడా అవుతుంది. ఐ థింక్ వేరే ఎవరైనా ఇది చేస్తుంటారా అనేది నాకు తెలియట్లేదు, బట్ కేఎస్ రామారావు గారు కళ్ళు మూసి తెలిసే లోపల సినిమా అయిపోయింది, రిలీజ్ కూడా అవుతుంది. సో నా ఫస్ట్ ఫిలిం ఐ థాట్ ఇట్ విల్ బీ విత్ విజయ్ దేవరకొండ, బట్ ఆయన ప్రొడక్షన్లోని, బట్ ఈ సినిమా నా ఫస్ట్ ఫిలింగా ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ డైరెక్టర్ భీమినేని గారు ఒరిజినల్ కంటెంట్ నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే కన ఇస్ వెరీ అంటే ఒరిజినల్ రియల్గా ఉంటుంది. లైక్ ఒక క్రికెటర్ అంటే ఎక్కడ లైక్ ఫుల్ ట్యాన్ అయిపోయి ఎండలోనే నించుని చేశాను, ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా ఐ హ్యాడ్ టు లుక్ లైక్ అ క్రికెటర్, 6 మంత్స్ ప్రాక్టీస్ చేసి చాలా సిన్సియర్గా అలాగే చేశాం తమిళ్లో. సో సార్ని ఫస్ట్ మీట్ అయినప్పుడు, అంటే తెలుగు అంటే కొంచెం గ్లాసీ, కొంచెం గ్లామర్ ఎలిమెంట్స్, కొంచెం లైక్ కలర్ఫుల్ ఫీల్స్ అని చాలా ఉంటుంది అని నాకు తెలుసు. సో ఫస్ట్ టైం భీమినేని గారిని కలిసినప్పుడు ఆయన ఒక్క మాట నా దగ్గర చెప్పారు, అమ్మ మీరు తమిళ్లో ఎలా చేశారో కానీ అలాగే మీరు తెలుగులో కూడా చేద్దామమ్మ, ప్లీజ్ అమ్మ మేకప్ మాత్రం వేసుకోవద్దు అన్నారు. ఓకే అక్కడే తెలిసిపోయింది సార్ వచ్చి ఈ సినిమాకి 100% జస్టిస్ చేస్తారని. సార్ యువ్ డన్ అ ఫెంటాస్టిక్ రీమేక్ అండ్ ఈ సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే తెలుగులో కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది, బికాస్ అంత మంచి కథ, అంత మంచి స్క్రీన్ ప్లే కూడా మీరు ఇచ్చారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు హీజ్ యువర్ వెళ్ళిపోయారా? ఓకే ఇంటికి వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఫాదర్ ఇన్ ద ఫిల్మ్. సత్యరాజ్ గారు వచ్చి ఎంత బాగా తమిళ్లో చేశారో అంత బాగా తెలుగులో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నారు. ఝాన్సీ గారు యాజ్ మై మదర్ అండ్ ఎంటైర్ కాస్ క్రూ ఆండ్రూస్ థ్యాంక్ యూ సో మచ్. సచ్ అంటే నాకు ఎలా ఏమైందంటే క్లైమాక్స్లో కనాలో ఒక చాలా పెద్ద స్పీచ్ ఉంది, అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది నా మైండ్లో. నేను డైలాగ్స్ వచ్చి తెలుగులో చెప్తున్నా, నాకు ఫ్లోలో వచ్చి తమిళ డైలాగ్స్ వచ్చేస్తున్నాయి. సో తమిళ్లో చెప్పేసి కట్ 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 సారీ సారీ ఆండ్రూస్ సారీ అని చెప్పి ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ టుక్ 4 అవర్స్ టు డూ దట్ సీన్ బికాజ్ పర్ఫెక్ట్గా మా సార్ ఉన్నారు కదా, హీస్ అ పర్ఫెక్షనిస్ట్, అమ్మ చాలా బాగా చేసావు, కొంచెం తెలుగు వర్డ్స్ మిస్ అయిందమ్మా, ఒక్క 1 మోర్ చేద్దామమ్మా అని చెప్పి నేనే ఆ 1 మోర్లన్నీ అడిగి తీసుకొని థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటా ఖచ్చితంగా సార్, అవును ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా నేను ఆ డైలాగ్ కొంచెం మిస్ అయిందమ్మా, ఒక 1 మోర్ చేద్దాం అన్నట్టు. సో థ్యాంక్ యూ ఆండ్రూస్, థ్యాంక్ యూ హనుమంతరావు గారు ఫర్ ఫెంటాస్టిక్ డైలాగ్స్. తమిళ్లో చాలా స్ట్రాంగ్ డైలాగ్స్, ఈక్వలీ తెలుగులో కూడా మీరు ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తీక్ రాజు ఒత్తేడి పాదేలే సాంగ్ వచ్చి అంత పెద్ద హిట్, సో నౌ ముద్దబంతి ఈజ్ ఆల్సో డూయింగ్ రియలీ గ్రేట్. అండ్ కార్తీక్ కూడా చాలా ఇన్నోసెంట్ క్యూట్, ఆ క్యారెక్టరే అంతే అసలు, అంటే ఏదైనా గట్టిగా మాడితే కూడా పారిపోయేలాగే ఒక క్యారెక్టరు, అలాగా కార్తీక్ ఇస్ డన్ బ్రిలియంట్ జాబ్. అండ్ హాలీవుడ్
మహేష్ జబర్దస్త్ మహేష్ అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ చాలా క్రికెట్ ప్లేయర్స్ దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. సో ఐ మీన్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా కోఆపరేషన్స్తో ఈ సినిమా చేశాం. అండ్ మేనేజర్ మోహన్ గారు ఆయనతో ఎప్పుడు హలో మోహన్ గారు అంటేనే అమ్మా అంటే ఆయనతో ఎప్పుడు 24/7 నేను కొట్లాటలోనే ఉంటాను. సో మోహన్ గారు నన్ను భరించిన దానికి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంతే. ఇంకా అందరి గురించి మాట్లాడాను అనుకుంటా. ఈవెంట్ కూడా నేనే క్లోజ్ చేసేనా? రామారావు గారు ఇప్పుడు వచ్చి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన రామారావు గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ మీ గోల్డెన్ లెగ్ని స్టేజ్లో పెట్టండి. థ్యాంక్ యూ చప్పట్లతో ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ ఐశ్వర్య. సో కౌసల్య పాత్ర ద్వారా మీకు మంచి పేరు రావాలని ఇలానే బోలెడన్ని పేరు గల పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రామారావు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ నమస్కారం పెట్టడానికి ఈ ఫంక్షన్ చేయడానికి ముఖ్య కారకుడు అరుణ్ రాజా కామరాజ్. ఆయన క్రియేట్ చేసిన ఈ సినిమాని నేను విజయ్ దేవరకొండ సినిమాకని ఐశ్వర్య రాజేష్ గురించి విని ఈ పిక్చర్కి చేస్తే బాగుంటుంది, ఇది విజయ్ దేవరకొండ పిక్చర్కి అని అనుకోవడం జరిగింది. అమ్మ ఎవరు ఏంటి అని చూసుకుని ఓ పర్టిక్యులర్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టరే బాగుంటుందా బాగుండదా అనే డిస్కషన్లో ఆ అమ్మాయి చేసిన కొన్ని సినిమాలు కాకా ముట్టాయి, తమిళ్లో కొన్ని పిక్చర్స్ చేసింది, అది నేషనల్ లెవెల్లో ఐ థింక్ తమిళ్ తెలిసిన అదర్ కంట్రీస్లో కూడా ఆ అమ్మాయికి పేరు వచ్చింది. అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి ఇంత చిన్నపిల్ల ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఇంత గొప్పగా చేసిందే అని ఆశ్చర్యపోయి అమ్మాయిని బుక్ చేయడం జరిగింది. దీంట్లో కూడా అటువంటి గొప్ప క్యారెక్టరే విజయ్ దేవరకొండ పిక్చర్లో, అంతే బాగా చేసింది. ఆ టైంలో అమ్మాయి ఇంకా షూటింగ్కి రాకముందే అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా అరుణ్ రాజా కామరాజ్ చేసిన టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ నాకు పంపించింది తమిళ్ టీజర్, ఇది చూడండి పిక్చర్ అని. అది చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. దాంట్లో కూడా అంతకుముందు నేను చూసిన సినిమాల్లాగానే తమిళ పిక్చర్స్ ఒక రకంగా ఉంటే ఈ పిక్చర్లో అమ్మాయి ఇంకొక రకంగా ఉంది. ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారో ఆ యూత్ ఎనర్జీ ఎలా ఉందో అలా ఉంది ఆ ట్రైలర్ చూస్తే. వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి నాకు ఈ సినిమా కావాలి, ఈ సినిమా నేను కొనాలి, ఈ సినిమా నేను తెలుగులో తీయాలి, ఎట్లా అయినా చూడమ్మా అంటే పాపం అమ్మాయి హీరోయిన్ అనే సంగతి మర్చిపోయి నాకు పర్సనల్గా ఏమైనా సరే ఈయన కొనిపెట్టాలి అనే ఉద్దేశంతో అనేక సార్లు ఎస్కే ప్రొడక్షన్స్ శివకార్తికేయన్ గారిని, కలై ఆయన ఫ్రెండ్ ఇంకొక ప్రొడ్యూసర్ని, వీళ్ళని అనేక సార్లు అమ్మాయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ రీజన్తోనో తెలియదు, మొత్తం మీద అది నా దాకా రావడానికి సుమారుగా 3-4 మంత్స్ పట్టింది అనుకుంటా. తమిళ్ రిలీజ్ అవ్వటం, మా తెలుగు సినిమా అయిపోవటం, ఇలాంటివన్నీ జరిగే టైంలో 1 fine day తమిళ్ రిలీజ్ అయిన కొన్ని రోజులకి చాలామంది తెలుగు ప్రొడ్యూసర్లు కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్నే పిలిచి ఈ పిక్చర్ మీరు చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇది ఇంత పట్టుదల పట్టడానికి ఇంత గట్టి కారణం ఏంటంటే ఆ సినిమా తెలుగు పిక్చర్లు మా యూనిట్ అంతా చూశారు. క్రాంతి మాధవ్ దగ్గర నుంచి మొత్తం ఎంటైర్ మా క్రియేటివ్ కమర్షియల్స్ యూనిట్ అంతా తమిళ్ ఫిల్మ్ చూశారు ఇక్కడ. దాంట్లో ఆ సినిమాలో ఆ అమ్మాయి బాగా నటించినా, సత్యరాజు గారు బాగా నటించినా, ఆ సినిమా బాగా వచ్చిన వీటన్నిటికీ కారణం ఆయన అరుణ్ రాజా కామరాజు రాసిన స్క్రీన్ ప్లే. ఒక క్రికెటర్, ఒక యూత్ క్రికెటర్ ఆ ఎనర్జీ ఎంత బాగా చూపించాడో, ఒక రైతు సఫరింగ్ కూడా అంతే బాగా ప్యారలల్గా తీసుకెళ్ళాడు. ఆ రైతు కూతురు క్లైమాక్స్కి ఫైనల్గా పీక్ రీచ్ అవుతుంది, కంట్రీకి రిప్రజెంట్ చేస్తుంది, కంట్రీకి ఆడి కంట్రీని గెలిపిస్తుంది ఆ అమ్మాయి ఒక పక్కన. అతను అక్కడ డిటీరియేట్ అయిపోయి కింద పడిపోయి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయి ఇల్లు కోల్పోయి ఉండే స్థితిలో ఆ అమ్మాయి తను గెలిచిన డబ్బున్న కనీసం నా ఇంటికి నా ఇంటిని కాపాడండి మమ్మల్ని కాపాడండి అని రైతు గురించి చెప్పిందినే షాక్ అయిపోయా.
అంత గొప్ప స్క్రీన్ ప్లే రాశాడు ఆయన. సో ఒక రైతు కథ, ఒక క్రికెటర్, ఒక ఎనర్జీ ఉన్న యూత్ కథ అంత ప్యారలల్గా తీసుకెళ్ళటమే కాకుండా అది అంత హృదయంగా ఎమోషనల్గా ప్రతి సీను మ్యూజిక్తో దాన్ని చాలా ఎలివేట్ చేశాడు. ఆయన గొప్ప డైలాగ్ రాయటమే కాదు, గొప్ప షార్ట్ కంపోజ్ చేయటమే కాకుండా మ్యూజిక్ను కూడా తన కథతో పాటు స్టోరీ చెప్పాడు. అవన్నీ చూసిన తర్వాత ఈ సినిమా మనం చేయకపోతే కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమా కొనడం జరిగింది. అమ్మాయి బాగా చేయటం, సత్యరాజు గారు బాగా చేయటం, దాంట్లో ఉన్న ప్రతి వాళ్ళు బాగా చేశారు. అమ్మాయి ఝాన్సీ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా ఎక్సలెంట్గా చేసింది. ఎవరు చేస్తే బాగుంటుందంటే భీమనేని శ్రీనివాసరావు గారు వెంటనే ఝాన్సీ చేస్తుందండి, ఇంకెవరక్కర్లేదు. అంత ప్రతి క్యారెక్టర్ని ఆయన అంత గొప్పగా చేశాడు, దానికి అంత గొప్పగా మ్యూజిక్ వినిపించాడు, ఆయన డైలాగ్స్ అలాగే రాశాడు. ఆయన డైరెక్షన్ ఒకటే కాదు, స్టోరీ రైటర్ ఒక్కడే కాదు, డైలాగ్ రాయగలడు, లిరిక్స్ రాయగలడు. దీంట్లో తమిళ్ సాంగ్స్ 125,000,000,000 ఆ చిన్న పాపది అది ఎంత సెన్సేషనల్ మ్యూజిక్ అంటే ఒరిజినల్గా 125,000,000,000 ఆ సాంగ్ హిట్, అంత పెద్ద హిట్ ఆ సాంగ్. దాని తర్వాతే ముద్దబంతి పువ్వు ఇప్పుడు చూసిన సాంగ్ అది కూడా అంతే హిట్, కానీ అబౌట్ 65,000-75,000. అంత పెద్ద మ్యూజిక్, దానికి కారణం కూడా డెఫినెట్గా అరుణ్ రాజ కామరాజు, ఆయన మిత్రులే వీళ్ళంతా, శివకార్తికేయన్ కానీ దిబ్బు థామస్ కానీ, ఆయన కొత్త, ఆయన ఎక్కడో దుబాయ్లో ఉంటే తీసుకొచ్చి వీళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ యూత్ ఆ ఎనర్జీతో ఈయన వాళ్ళందరికీ క్యాప్టెన్గా ఉండి తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇది. ఆ ఇన్స్పిరేషన్ అంతా ఆయనలోంచి వచ్చింది. అయితే నేను ఇంతసేపు చెప్పి ఆయన గురించి ఆయన్నే పెట్టచ్చు కదా అనుకోవచ్చు, యాక్చువల్గా ఆయన్నే నేను రిక్వెస్ట్ చేశాను. మా ఇద్దరికి నాకు తమిళ్ అంత ఫ్లూయెంట్గా రాకపోవటం, మా ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండటం, నేను ఆయన్ని మిస్ అవ్వటం జరిగింది. నేను ఈ జర్నీలో ఆయన్ని మీరు తెలుగులో చేయండి, తెలుగులో ఇంట్రడ్యూస్ చేద్దామని హానెస్ట్గా హార్ట్ఫుల్గా అడిగాను. అయినా చేద్దాం అనుకున్నాను, అయినా నో అనలా. సమ్ కమ్యూనికేషన్ మిస్టేక్స్ జరిగినాయి, ఐ లాస్ట్ హిమ్ సర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నేను ఈ ప్యారలల్ జర్నీలో నాకు తెలుగులో ఒక పిక్చర్ చేయండి, మీరు ఏమైనా సరే నాకు తెలుగులో కావాలి అని అడిగాను. అంత బాగా స్క్రిప్ట్ కానీ అంత బాగా డైరెక్షన్ కానీ చేశాడు ఆయన. సో ఆయన ఆయన టీమ్ శివకార్తికేయన్, కళాయ్, దిబ్బు థామస్, కెమెరామెన్ అందరూ, ఇప్పుడు మీరు భీమనేని శ్రీనివాసరావు గారు చెప్పిన ఆ సేమ్ ఇన్స్పిరేషన్తో వాళ్ళు చాలా గొప్పగా చేశారు. ఆ సినిమా చూసి నేను తెలుగులో తీశాను. తెలుగులో ఆయన శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగానే 100% ఆ ఒరిజినల్ సినిమాని ఎక్కడ ఇబ్బంది పడకుండా దెబ్బతీయకుండా సేమ్ ఎమోషన్ క్యారీ చేస్తా, అంత బాగాను అంత క్వాలిటీను డెఫినెట్గా మెయింటైన్ చేస్తా ఈ సినిమా చేయడం జరిగింది. అరుణ్ రాజ్ కామరాజ్ గురించి చెప్తూ ఐశ్వర్య గురించి నేను చెప్పలేదు అని అంటే నాకే లోపంగా కనపడుతుంది. నేను చూసిన చాలా గొప్ప ఆర్టిస్టులు తెలుగులో చాలామంది ఉన్నారు, సావిత్రి గారు, శారద, ఇప్పుడు కీర్తి సురేష్, సమంత, ఇట్లా చాలా గొప్ప పర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళకేమి తీసుకోకుండా ఇప్పటికే లేట్ అయింది. అమ్మాయి చాలా ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మర్, భీమనేని శ్రీనివాసరావు గారు చెప్పిన దానికన్నా కూడా చాలా గొప్ప పర్ఫార్మర్. అమ్మాయి నటించడమే కాదు, చూసారుగా ఇందా గేమ్ ఎలా ఉందో. మిథాలీరాజు కూడా అట్లా రియలిస్టిక్గా చేయలేదు, అంత బాగా నిజంగా నేర్చుకుంది, నిజంగా ఆడింది, నిజంగా సినిమాలో కూడా చేసింది. హీరోయిన్స్ అంత సింప్లిసిటీ, అంత ఈజీగా, అంటే మేము హీరోయిన్లు అనే లెవెల్లో ఉంటారు అందరూ జనరల్గా. అమ్మాయి ఎట్లా కాదు, తన క్యారెక్టర్ ఏంటి, తను బాగా ఎట్లా చేశాను, తనకి మంచి ప్రోడక్ట్ వస్తుందా రాదా. ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఈ సినిమా తన ఇంట్రడక్షన్ సినిమా వస్తే బాగుంటుందనే కోరిక అమ్మాయిలు ఉండి ఉంటుంది. అంతే ఇదిగా నేను కూడా అమ్మాయిని రిక్వెస్ట్ చేయటం, నంబర్ ఆఫ్ టైమ్స్ మా లిమిట్స్ దాటి నేను అమ్మాయికి రెగ్యులర్గా ఫోన్ చేసేవాడిని. జనరల్గా కొంచెం ఇబ్బందికరమైనా తప్పదు, అమ్మాయికి నాకు ఆ సినిమా కావాలా కోరిక,
అమ్మాయి కూడా అంతే కష్టపడి ఈయనకు ఇప్పిస్తేనే బాగుంటుందని ఇప్పించింది. ఆ సినిమా కూడా అంతే కష్టపడి 35 డేస్ రాజమండ్రిలో చాలా వరస్ట్ క్లైమేట్లో చాలా భయంకరమైన ఎండల్లో వాళ్ళని కష్టపెట్టాను నేను. కానీ వాళ్ళు మంచి ప్రోడక్ట్ కోసం కష్టపడి ఈ సినిమాని చాలా గొప్పగా తీశారు అని నన్ను నమ్ముతున్నాను. తమిళంత గొప్ప లిరిక్, తమిళంత గొప్పగా సింగర్స్ పాడారా అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ డెఫినెట్గా 99% అట్లీస్ట్, 1% మేబీ లెస్, 99% బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సింగర్స్. అక్కడ సింగర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఆయనే పాడాడు, వాళ్ళ పాపే పాడింది. ఇక్కడ పాప ఎవరో, ఇక్కడ కూడా చిన్నపిల్లలతోనే పాడించాం. ఆ పాప శ్రీనివాసరావు గారు, ఆ పాడిన పాప ఎంత వయసు? ఇక్కడ పాప కూడా బెంగళూరు వెళ్ళి ఆ పాపతో అక్కడే పాడించి తీసుకొచ్చాం. ఇక్కడ శివకార్తికేయన్ గారి వాళ్ళ ఆయన అమ్మాయి అనుకుంటాను, వాళ్ళ డాక్టరే అనుకుంటా, ఆయన దగ్గరుండి ఆయనే పాడి ఆ పాపతో కూడా పాడించాడు. అందుకని మరి చాలా ఎక్కువ పాపులర్ అయింది అది. ఈ మధ్యకాలంలో మ్యూజిక్ అంత పాపులర్ అయిన సాంగ్స్ లేవు. సో ఇక్కడ కూడా క్వాలిటీ బ్యాడ్గా లేకుండా చేసామండి. డెఫినెట్గా ఈ పిక్చర్ మళ్ళీ సక్సెస్ మీటింగ్లో నల్ల ఓడం డెఫినెట్గా మిమ్మల్ని అన్న సక్సెస్ మీటింగ్ తిరిపి వెల్కమ్ పండ్లాం, కూపడలాం. డెఫినెట్గా యూ షుడ్ కమ్, యూ షుడ్ బ్లెస్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారిని బహుశా నేను ఎంత ప్రెషర్ ఇచ్చి ఉంటానో, ఎంత ఇబ్బంది పెట్టానో నాకు తెలియదు, కానీ ఆయన స్టైల్లో ఆయన చేసేవాడు. నేను ఎంత కంగారు పెట్టినా ఆయనకు కావాల్సింది చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు అందరినీ పిలిచి ఎంత జాగ్రత్తగా మర్యాదగా చెప్పాడో, అలాగే సినిమా స్క్రిప్టు షార్ట్ తీయటం కానీ వాళ్ళతో చేయించి అంతే జాగ్రత్తగా చేశాడు. ప్రతిదీ కూల్గా అడిగేవారు, ఏమండి ఇది కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది, వదిలేండి చాలు ఇది చాలా బ్రహ్మాండంగా వస్తుంది, మీరు తీసిన చాలు అన్నా ఒప్పుకునేవాడు కాదు. మొత్తం మీద ఆయన కాంప్రమైజ్ అయితే అవలా, ఈయనకి దగ్గరగా చేయాలి అనే కోరికతో మంచి సినిమా తీశారు. డెఫినెట్గా చూస్తే వీళ్ళంతా చెప్పిన ఆ ఎమోషన్స్, రాజన్ ప్రసాద్ కానీ, జాన్సీ కానీ, ఐశ్వర్య కానీ, వీళ్ళు చేసిన ఎమోషనల్ సీన్స్ రియల్గా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి, ఎమోషనల్గా ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ ఆల్. వెల్ కౌసల్య కృష్ణమూర్తి, ఓకే. సో సిడీస్ one for the picture, one, can you just stand for the picture?
క్రాంతి మాధవ్ గారు థ్యాంక్ యూ జేకే గారు. ఓకే ఐశ్వర్య గారు అండ్ మిథాలి గారు. ఏమండి, నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా క్రియేటివ్ కమర్షియల్స్ తరఫున థ్యాంక్స్ చెప్పాల్సింది ఇద్దరికి. ఒకటి మా ఆర్ట్ డిపార్ట్మెంట్ శివ గారికి, ఆ తర్వాత మా అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనంత సాయి శర్మ, కిరణ్. సో వీళ్ళందరూ ఎంతో హెల్ప్ చేసి ఈ సినిమాకి ఎనగమాలుండి నడిపించిన వాళ్ళు వీళ్ళు. సో అందుకని వాళ్ళకి పేరు పేరున నేను చెప్పాలని చెప్పి నేను తీసుకుని మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ వల్లభ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, లెట్ మీ వెల్కమ్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.